श्रीमन्नारायणं वंदे इति स्वरश्रियाजुषम् सद्ग्रंथ अध्ययन संगोष्ठिनी ईनाटि व्यासंगानिकि सादरंगा आह्वानिस्तू कलिसि प्रार्थना श्लोकालनि अनुसंधानं चेसुकुंदां। प्रणामं लक्ष्मणमुनिः प्रतिगृह्णातु मामकं प्रसादयति यत्सूक्तिः स्वाधीनपतिकां श्रुतिम् अनुकल्पभूतमुरजित्पदं सतां अजहत्त्रिवर्गमपवर्गवैभवं चलचित्तवृत्तिविनिवर्तन औषधं शरणं यतीन्द्रचरणं वृणीमहे। श्रीवत्सचिह्नमिश्रेभ्यो नमः उक्तिमधीमहे। यदुक्तयस्त्रयी कण्ठे यान्ति मङ्गलसूत्रताम् श्रीयामुनार्यपदपङ्कजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविद्ये श्रीलक्ष्मणे मुनिवरे अर्पितसर्वभावं श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि। నిన్నటి విరామానంతరం మళ్ళీ యథాసమయానికి మనం మన గోష్ఠిని ప్రారంభం చేసుకుని కొనసాగించుకుంటున్నాం. నిన్నటి అనవకాశం వల్ల మనకి లభించినటువంటి సమయాన్ని మనం రెండు రోజులలో కలుపుకుంటూ వ్యాసంగాన్ని చేసుకుందాము అని అనుకున్నాం. మొన్నటి రోజున మనం ఒక అరగంట సమయాన్ని అధికంగా తీసుకున్నాం. ఇవాల్టి రోజున కూడా మనం ఒక 20-25 నిమిషాల సమయాన్ని అధికంగా వినియోగించుకుంటూ ఈ గోష్ఠిని కొనసాగించుకోవాలి అని అనుకున్నాము. అది కాకుండా మరొక 10 నిమిషాల సమయం కూడా రావడం నాకైతే చాలా నిశ్చింతగా ఉంది. ఎందుకంటే ఇలా ముందు వారు మననం చేసిన మాటలు చెప్పడం, దాంట్లో మళ్ళీ నేను సవరణలు చెప్పడం, దీనికి ఎలా లేదన్నా ఒక 10 నిమిషాల సమయం దాకా మనకి కుదురుతూ అయిపోతుంది. ఇవాళ అనుకోకుండా ఆ సమయం కూడా కలిసి వచ్చింది. మొన్నటి రోజున మనం శ్లోకాలు కూడా ఒక 4 శ్లోకాల దాకా మనం వివరణ చేసుకున్నాము. దానిని గబగబ మనం చెప్పుకున్నాం కనుక ఇవాళ ఒకసారి సావకాశంగా చక్కగా దాన్ని మననం చేయిస్తూ కొత్త పాఠ్యాంశాన్ని మనం తెలుసుకుంటూ ముందుకి సాగేటటువంటి ప్రయత్నాన్ని చేసుకుందాం. మనం ముందుగా మనం శ్లోక అనుసంధానాన్ని చేసుకుంటాము. ఎప్పట్లాగే మన పాఠ్యాంశ ప్రణాళికలో మనం 44వ శ్లోకం దగ్గర నుంచి మొన్న మనం అనుకున్నాం కదా, ఇక ముందు శ్లోకాలు వదులుతూ కొత్త శ్లోకాలని మనం పట్టు సాధించుకోవాలి అని. 44వ శ్లోకం వరకు మనం 40 ఎంతవరకు చెప్పుకున్నాం, మనం నిన్న మొన్న 51వ శ్లోకం వరకు మనం అనుసంధానం చేసుకుంటూ కొత్తగా 52వ శ్లోకార్థాన్ని తెలుసుకుంటూ అందులో ఉండేటటువంటి విశేషాంశాలని తెలుసుకుంటాం. ముందు మనకి అనుసంధానం జరుగుతుంది, తర్వాత ఆ శ్లోకాలలో ఉండేటటువంటి మనం మననం చేసుకునేటటువంటి అంశాలని సంగ్రహంగా శ్లోకం వివరణ చేస్తూ అనుసంధానం చేయిస్తాను. ఆ తర్వాత 52వ శ్లోకాన్ని మనం ప్రారంభం చేసుకుంటాం. శ్లోక ప్రతిపద అర్థాన్ని చెప్పుకున్న తర్వాత మనం అందులో ఉండేటటువంటి విశేషాంశాలు, ఆ శ్లోకంలో ఏ ఏ అంశాలని తెలుసుకుంటున్నామో వాటిని అప్పుడు మనం లిస్టౌట్ చేసుకుంటూ ముందుకు వెళదాం. సావధానంగా వినండి, శ్రద్ధగా వినండి, ఆనందంగా వినండి, ఆనందాన్ని పొందండి, భగవంతునికి ఆచార్యులకి తృప్తిని కలిగించండి, వారికి ఇష్టమైనటువంటి పని చేసుకునేటటువంటి భాగ్యవంతులం మనము అనేటటువంటి ఒక తృప్తితో ఈ వ్యాసంగాన్ని మనం కొనసాగించుకుందాం. మన కార్యక్రమాన్ని గురించి కూడా మనం మళ్ళీ ఒకసారి తెలుసుకుంటూ అన్ని విశేషాలని తెలుసుకుంటూ అయిపోతుంది. ఈ నెలాఖరు అనుకున్నాం, వచ్చేసింది అప్పుడే. ఇవాళ 29వ తేదీ, మే నెల కూడా జరిగిపోయింది మనకి. ఇంకా జూన్ నెల ఒక్కటి ఉంది, దాంతో సుందరబాహుతో మనం పరిపూర్తి చేసేసుకుంటాం. పెద్దలకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు ఇంకా ఇంతేనా, పూర్తవుతుందా అని వాళ్ళు అడుగుతున్నారు. పోనీ చాలా బాగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు అనమాట గోష్ఠి వారు అని అంటున్నారు. ఎవరితో చెప్పినా ఇలా నత్తనడక సాగుతోంది స్వామి అని అంటే, ఇలాంటి వాటికి నత్తనడకే ఉండాలి అంటున్నారు. తొందరపడితే ఏం అర్థం అవుతుంది, ఏం అనుభవం అవుతుంది? ఇది కళ్యాణ గుణానుభవం కదా, నత్తనడకే సాగాలి. ఇంత తొందర వెళ్ళిపో, గబగబా తినేస్తామా రహస్యమైన పదార్థాన్ని అని కూడా పెద్దలు అంటున్నారు. నాకు చాలా సంతోషంగానే ఉంది, ఎందుకంటే మీరందరూ చూపిస్తూ ఉండేటటువంటి శ్రద్ధ వల్ల ఈ రకంగా మనం అనుసంధానాన్ని చేసుకోగలుగుతున్నాము.
అంతేకాదు మన కార్యక్రమం కోసం మీరు రావాలి, మాకు మంగళాశాసనం చెయ్యాలి, కార్యక్రమంలో అన్వయించాలి అని ఎవరిని ప్రార్థన చేసినా పెద్దలందరూ కూడా సహృదయంతో తప్పకుండా అలాగే అని అనడం. వయస్సులో పెద్దలు ప్రయాణం చేయడానికి కష్టం, వారి అసలు ఎక్కడికి వెళ్తున్న వారటువంటి వారు కాదు, కానీ మాటని కాదనకుండా మనని ప్రోత్సహించడం కోసం, మన ఈ సద్ వ్యాసంగాన్ని ప్రోత్సహించటం కోసం పెద్దలందరూ కూడా సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే మనం ఎవరమో వాళ్ళకి తెలియదు. ఏ సజ్జనులైనా సహృదయులైనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వారు మనం చెయ్యవలసినటువంటి పనిని శ్రద్ధగా చేస్తే, ఈ సత్కాలక్షేపాన్ని శ్రద్ధగా చేస్తే తప్పకుండా వారి వంతు ప్రోత్సాహాన్ని వారు సన్నిధి చేసి మనకి అందిస్తారు. అలా కాకుండా మనం డబ్బున్న వాళ్ళమనో, మనం తెలివైన వాళ్ళమనో, మనం కీర్తిమంతులమనో, మనం అధికారంలో ఉన్న వాళ్ళమనో చూసి మన దగ్గర ఇచ్చకం చేయడం కోసం ఏ ఒక్కరూ కూడా రారు. అలా వచ్చిన వారు సజ్జనులే కారు, అంటే అలా అలా రావటానికి ఇష్టపడేవారే కాదు. నిజానికి ఇప్పుడు చూడండి, మీరెవరో నాకు కూడా పూర్తిగా తెలియదు, ఎవరి ఎవరి స్వరూప స్వభావాలు ఏమిటి అనేది కూడా తెలియదు, కానీ ఏకత్వం ఎక్కడ ఉంది అని అంటే ఒక పని, మంచి పని చేయటంలో మనందరం ఒకటే. ఎంత చక్కగా వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ప్రారంభం చేశారే, వీళ్ళకి మనం మరింత ప్రోత్సాహాన్ని కలిగించాలి, ఇది మన బాధ్యత అన్నట్లుగా వాళ్ళు ప్రేమని చూపించటం, ఇది మనకి అద్భుతమైనటువంటి శుభ సూచనగా భావన చేసుకుందాం. అందుకే మనం మన చేయవలసిన పని మనం హాయిగా చేసుకుంటూ వెళదాం. అప్పుడు పెద్దల పెరుమాళ్ళ ఆచార్య అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంటుంది. హాయిగా ఆనందంగా సత్కార్యాలని మనం చేసుకోగలుగుతాము అని భావన చేసుకుంటూ 44వ శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుందాం, నుంచి అనుసంధానం చేసుకుందాం. ప్రస్త్యోతత్ ప్రేమ సారామృత రస చుళుక ప్రక్రమ ప్రక్రియాభ్యాం విక్షిప్తాలోకితోర్మి ప్రసరణ ముషిత స్వాంత కాంతాజనాభ్యాం విశ్వోత్పత్తి ప్రవృత్తి స్థితి లయకరణైకాంత శాంత క్రియాభ్యాం దేవో అలంకార నామా వనగిరి నిలయో వీక్షతామీక్షణాభ్యాం ప్రేమామృతౌఘ పరివాహి మహాక్షి సింధు మధ్యే ప్రబద్ధ సముదంచిత సేతు కల్ప రజ్వీ సుసుందర భుజస్య విభాతి నాసా కల్పద్రుమాంకుర నిభా వనశైల భర్తుః వ్యాభాషితాభ్యధిక నందన బంధనర్థి మందస్మితామృత పరిశ్రవ సంస్తవాఢ్యం ఆభాతి విద్రుమ సమాధరమాస్యమస్య దేవస్య సుందర భుజస్య వనాద్రి భర్తుః యశోదాంగుళ్యగ్రోన్నమిత చుబుకాఘ్రాణముదితో కపోలావజ్యాపి హ్యనుపరత తద్ధర్షగమకౌ విరాజేతే విశ్వవిదత సహకారాసవరస ప్రమాద్యద్భృంగాఢ్య ధ్రుమవనగిరేః సుందరహరేః వ్యాలంబికుండలముదగ్ర సువర్ణ పుష్ప నిష్పన్న కల్పలతికా యమలానుకారం యత్కర్ణపాసయుగళం నిగళం ధియాం నః సోయం సుసుందర భుజో వనశైలభూషా. ఇక్కడి నుంచి మొన్న మనం పాఠ్యాంశాన్ని చెప్పుకున్నట్టుగా గుర్తు నాకు, 48వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు మనం మొన్న అర్థంతో తెలుసుకున్నాము. 48వ శ్లోకంలో స్వామి యొక్క కర్ణపాశాన్ని వర్ణిస్తున్నారు అని మనం చెప్పుకున్నాం. అక్కడ పాశ శబ్దానికి ఉండే రెండు అర్థాలని మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు పాశ కర్ణపాశము అన్నప్పుడు ప్రశస్తమైనటువంటి కర్ణములు అని చెప్పుకున్నాం. ఇక్కడ పాశము అంటే బంధనము అనే అర్థంలో ఇక్కడ చెప్పుకుంటే ఆ కర్ణపాశ యుగళము మన మనస్సుని బంధిస్తోంది, ఇతరములైనటువంటి అవయవముల మీదకి వెళ్లకుండా వాటినే దర్శించేటట్లుగా చేస్తోంది అని మనం అర్థాన్ని చెప్పుకున్నాం. కర్ణపాశములకు ఉండేటటువంటి కుండలములు బంగారు పువ్వుల్లా ఉన్నాయి, కర్ణపాశములు కల్పలతికలలాగా ఉన్నాయి, కల్పవృక్షపు తీగలలా ఉన్నాయి అని మనం అనుసంధానం చేసుకున్నాము. అలాంటి ఆ స్వామి మన మనస్సుని ఆ కర్ణభూష ఆ కర్ణపాశ యుగళము
మన మనస్సుని బంధిస్తోంది. యుగళం నిగళం అనే రెండు పదాలను మనం వివరణ చేసుకున్నాం. యుగళము అంటే జంట అనుకున్నాం, నిగళము అంటే బంధనము సంకెల అని అనుకుంటున్నాం మనం. అలాగే జంట అనే అర్థం వచ్చేటటువంటి మరొక పదం కూడా ఈ శ్లోకంలోనే ఉంది, గమనించుకున్నాం మనం. యమలానుకారం అన్నప్పుడు యమలము అంటే జంట అని అర్థం అన్నమాట. కవల పిల్లలు కవలం అని అంటాను చూసారా, అలాగే యమలం యమలానుకారం అంటే రెండు సువర్ణ పుష్పములతో కూడినటువంటి కల్పలతి కళ అన్నట్టుగా ఉన్నాయి రెండు చెవులు అని మనం అనుకున్నాం. అలాంటి సుందరభుజుడు వనశైలానికి అలంకారంగా భాసిస్తున్నాడు అని మనం అనుసంధానం చేసుకున్నాం. అయితే వనశైల భూష అనే పదం కూడా మనకి కొత్తగా ప్రయోగింపబడింది. వనగిరినాథ ఇలాంటివి వింటున్నాం మనం. అలంకార అనేది ఆయన పేరు. ఇక్కడ అలంకార శబ్దానికి పర్యాయ పదమైనటువంటి భూషా శబ్దంతో మనసైల భూష అని ప్రయోగం చేశారు. అదే ఆ శ్లోకంలో ఉండే విశేషంగా మనం భావన చేసుకుంటూ 49వ శ్లోకం. సదంససం సంజిత కుంతలాంతికావతీర్ణ కర్ణాభరణాఢ్య కంధర సుబంధురస్కంధ నిబంధనో యువా సుసుందర సుందరదోర్ విజృంభతే అనే శ్లోకంలో స్వామి యొక్క కంధరాన్ని వివరించారు, వర్ణించారు. కంధరము అంటే మెడ అని అనుకున్నాము. రెండు శ్లోకాలలో మెడ యొక్క సౌందర్యాన్ని వివరిస్తున్నారు. ఇందులో కంధరము అనే పదమే ఉంది, తర్వాత శ్లోకంలో కంబు కంధరం అని ఒక ఉపమానంతో మనకి చెప్పారు అని అనుకున్నాం. ఆ కంధర వర్ణన చేసేటప్పుడు, ఆ కంధరాన్ని మనం భావన చేసేటప్పుడు మూడు ఆ స్వామి యొక్క దివ్యములైనటువంటి అవయవాలని మనం భావన చేసుకుంటాము. కర్ణ కేశపాశ సౌందర్యము భావించాలి, భుజస్కంధముల యొక్క సౌందర్యము భావించాలి, కర్ణభూషణ యొక్క సౌందర్యము, ఈ మూడు కూడా ఆ కంధరము యొక్క సౌందర్యాన్ని మనకి ప్రకటింప చేస్తున్నాయి అని అనుకున్నాము. వెనకాతల భుజాల వరకు వేళ్లాడుతూ ఉండే జుత్తు అది అందంగా ఉంది. సుబంధుర స్కంధ నిబంధన, అందమైనటువంటి స్కంధములు అంటే భుజముల యొక్క పై భాగము, స్కంధములు అంటే భుజ శిరస్సులు అని అంటారు. అవి కలిగిన వాడు వాటి అందంతో ఈ ఇది మనకి ప్రకాశిస్తోంది అని అన్నారు. అంతిక కుంతలములు అక్కడ చక్కగా కదలాడుతున్నాయి అని మనం ఆ శ్లోకంలో అనుసంధానం చేసుకున్నాం. తర్వాత 50వ శ్లోకం. వ్యూఢ గూఢ భుజ జత్రుముల్ల కంభు కంధరధరం ధరాధరం వృక్షషండమయ భూభృతస్తటే సుందరాయత భుజం భజామహే. ఇందులో కూడా స్వామి యొక్క మెడని వర్ణిస్తున్నారు. ముందు శ్లోకంలో మనం స్కంధములని వర్ణిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు, రెండవయవాలని అందులో చెప్పారు. ఇందులో కంబు కంధరుడు అని చెప్తే కంబువు అంటే శంఖము అని చెప్పుకున్నాము. శంఖానికి కూడా ఏ కంబువు అనే పదంతో మనకి మూడు రేఖలు కలిగినది కంబు శబ్దంతో చెప్పబడుతుంది అని అనుకున్నాం. మూడు రేఖలు కలిగినటువంటి వలంబురి అని ప్రసిద్ధమైనది శంఖం కనుక, ఈ కంఠంలో కూడా మూడు రేఖలు ఉండి అందంగా ఇలా కొంచెం పైకి ఉబ్బినట్టుగా ఉండేటటువంటి మెడ అది మంచి సాముద్రిక లక్షణంగా చెప్పబడుతుంది కనుక స్వామి యొక్క కంఠసీమని చాలా అందంగా వర్ణిస్తున్నారు. అక్కడే మనం వ్యూఢ గూఢ జత్రు అని మనం చెప్పుకున్నాం. జత్రువు అంటే అస్థిక అని అర్థం. అదే మనం కాలర్ బోన్ అని చెప్పుకున్నాం, అంటే కంఠానికి భుజానికి మధ్యన కలిపేటటువంటి ఒక సంధి ఉంటుంది కదా, ఆ దాన్ని జత్రువు అంటారు. అది వ్యూఢంగా ఉంది, గూఢంగా ఉంది అంటే అది ఏ బరువునైనా మోయగలిగేటట్లుగా ఉంది, బాగా బలిష్టంగా ఉండడం చేత కనపడకుండా ఉంది అని మనం అక్కడ బలమైన భారసహమైనటువంటి జత్రువు కలిగినటువంటి కంధరము కలిగినటువంటి వాడు అని ధరాధరం అని అన్నారు. ధరాధరుడు అంటే భూమిని ధరించేవాడు, కానీ మొత్తం జగత్తునకంతటికి నిర్వాహకుడై ఉండి కూడా ఆయన మన కోసం వనశైలం మీద వేంచేసి ఉన్నాడు అంటూ సుందరాయత భుజం భజామహే అని, తటము అంటే చెరియ అని కొండ చెరియలలో వేంచేసి ఉన్నాడు అనే అర్థాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇక 51వ శ్లోకం. 51వ శ్లోకం నుంచి స్వామి మనకి చతుర్భుజాలని వర్ణిస్తున్నారు. అంటే ఒక్కొక్క భుజాన్ని వేరువేరుగా వర్ణించడం కాదు, స్వామి యొక్క భుజాలని ఆ 4 శ్లోకాలలోనూ వర్ణిస్తున్నారు.
కానీ ఆ నాలుగు శ్లోకాలు చెప్పడానికి కారణం విశేషించి స్వామి చతుర్భుజుడు అనేటటువంటి ఒక ప్రసిద్ధిని కలిగి ఉండడం వల్ల భుజవర్ణన నాలుగు శ్లోకాలలో చేస్తున్నారు అని మనం జ్ఞాపకం పెట్టుకుంటే అదొక చమత్కారమైనటువంటి సమన్వయం అన్నమాట. మనం స్వామిని సేవిస్తాం కదా, సేవించినప్పుడు మనం మన దృష్టి ఏ అవయవం మీద లగ్నమైతే ఆ అవయవాన్ని వర్ణించినటువంటి శ్లోక అర్థమైనా మనకి స్మరణకి రావాలి. శ్లోకం కంటతా రావడం అంటే కష్టం. చూడగానే మనం ఆ శ్లోకాలను అనుసంధానం చేసుకోగలగడం అంటే ఈ వయసులో చాలా మందికి కష్టం. చిన్నపిల్లలైతే వాటిని మననం చేసుకోగలుగుతారు. అయినా మనం చదవలేకపోయినా దర్శనం చేసేటప్పటికీ మనం ఇప్పుడు ఈ చదువు దేనికి సార్థకం అని అంటే ఈ భుజముల యొక్క వర్ణన మనం ఎలా అనుసంధానం చేస్తున్నామో ఆ భావన మనకి స్ఫురించాలన్నమాట. అలా స్వామి భుజాలను చూస్తే మనకి ఓ ఇలా చెప్పుకున్నాం కదా, ఇది కదా, ఇలా ఉంటాయి కదా అనేటటువంటి ఒక స్ఫురణ మనకి రావాలి అని అంటే మనం అర్థాన్ని తెలుసుకున్నప్పుడు శ్రద్ధ పెడితే ఆ భావన మన మనసులో నిలిచి ఉంటుంది. 51వ శ్లోకంలో స్వామి యొక్క భుజ వైభవాన్ని, భుజ వర్ణాన్ని అంటే మొత్తం శిరస్సు అంతా ముఖమండలం అంతా అయిపోయింది, కర్ణములు అయిపోయినాయి, గ్రీవం అయిపోయింది, ఇప్పుడు భుజ స్కంధములు, భుజ శిరస్సులని గురించి వర్ణించారు, ఇప్పుడు మొత్తం రెండు భుజాలని వర్ణన చేస్తున్నారనమాట. ఇప్పుడు రెండు అంటే రెండు కాదు, స్వామికి నాలుగు భుజాలు కనుక నాలుగు శ్లోకాలు అని అనుకుంటున్నాను. కానీ వర్ణన అన్ని భుజములకి ఒకే రకంగా భావన చేసుకోవాలి. ఈ భుజం ఒక్కటే ఇలా ఉంది, ఈ భుజం ఒక్కటే ఇలా ఉంది అని కాదు, మొత్తం మీద భుజ వర్ణన అనే మనం భావన చేసుకుంటే మందర భ్రమణ విభ్రమోత్పటా సుందరస్య విలసంతి బాహవ ఇందిరా సమభినంద బంధనా చందనాగరు విలేప భూషితాహ అని ఇక్కడ కూడా మనం సమానంగా వినపడేటటువంటి అంటే శబ్దించేటటువంటి రెండు శబ్దాలను, రెండు పదాలని గుర్తుపెట్టుకుందాం అని అనుకుంటున్నాం. యుగళం నిగళం అని ఎలా గుర్తుపెట్టుకుంటూ వస్తున్నామో అలాగే ఇందులో బంధనము భనందనము అని రెండు పదాలు, ఆ రెండు పదాలు మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాం. అందులో బంధనము అని అంటే మనకి కట్టి పడేసేటటువంటి తాడు అని అనుకుంటున్నాము. బంధనము బాకి వచ్చుంటే అది మంగళకరము, సుఖావహము, సుఖము అనేటటువంటి అర్థాన్ని మనం చెప్పుకున్నాం. స్వామి యొక్క ఆ భుజ బలాన్ని, భుజముల యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముందుగా క్షీరసాగర మథన సమయంలో స్వామి చేసినటువంటి ఆ మందర పర్వత భ్రమణంలో స్వామికి తోడుపడినటువంటి బాహువుల యొక్క సౌందర్యాన్ని మనకి తెలియజేశారు. మందర పర్వతాన్ని తిప్పడంలో విజృంభించినటువంటి, ఉత్సాహం కలిగినటువంటి స్వామి యొక్క బాహువులు విలసంతి ప్రకాశిస్తున్నాయి అని అన్నారు. అంత ఉత్సాహంగా ఆ పని చేయడానికి కారణం ఏమిటి, ఇంత కష్టపడితే ఏమొస్తుంది ఆయనకి అని అంటే కష్టపడితేనే సుఖంగా ఉంది. కారణం ఇందిరాదేవికి ఆనందం కలుగుతుంది కనుక. ఇందిరా సమభినందన బంధనములు, ఇందిరాదేవిని ఆనందింపచేసి ఇవి హాయిని పొందుతున్నాయి. ఈ పని ఇందిరాదేవిని పొందడం వల్ల కలిగినటువంటి ఆనందం ఇందిరాదేవికి కలిగించేటటువంటి ఆనందంగా, అలాంటి ఆనందం ఉంది కనుక ఇంత విలాసంగా ఆ భ్రమణాన్ని మందరగిరిని ఆయన తిప్పగలిగాడు అని మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఆ బాహువులను చర్మచక్షువుతో వీక్షిస్తున్నారు కనుకనే చందనాగరు విలేపన భూషణా అంటున్నారు. చందనము, అగరు వంటి మొచ్చి సుగంధ పరిమళాలతో లేపనము చేయబడి ఉన్నాయి అని ఇందులో మనకి తెలియజేస్తున్నారు అని వర్ణనని మనం చేసుకున్నాం. అంటే బాహువుల యొక్క బయట ఉండేటటువంటి ఒక సౌందర్యము, బాహువుల యొక్క తీరులో ఉండేటటువంటి ఒక అర్థము, బాహువులు చేసేటటువంటి పనిలో ఉండేటటువంటి ఒక విలక్షణత్వము, ఈ మూడింటిని కూడా మనం ఆ శ్లోకం ద్వారా తెలుసుకున్నాం. మనం చెప్పుకున్నప్పుడు ఈ రంగనాథుడి యొక్క చుబుకము ఇప్పటికీ వెన్నవాసన వస్తుంది, అది అమలనాథపురాణంలో తిరుప్పాణి ఆళ్వారు కొండలు వండనే కోవలనాయని చెప్పిన దానికి భట్టర వారికి నంజీర వారికి జరిగినటువంటి సంవాదం మనం చెప్పుకున్నామే. అలాగే మహనీయులు స్వామిని దర్శించేటప్పుడు ఇది విభవమూర్త, ఇది అర్చామూర్త, ఇది పరవాసుదేవుడా ఇలాంటి తేడాతో సేవించరు, ఏదైనా ఒకటే అనేటటువంటి భావనలోనే సేవిస్తారనమాట.
అందుకే ఇప్పుడు కూరత్తాళ్వానికి స్వామి యొక్క బాహువుల మీద లేపనం చేయబడినట, అంటే పూయబడినటువంటి చందనాన్ని దర్శిస్తున్నారు అని అంటే అర్చామూర్తికి చేసేటటువంటి ఉపచారములలో చందన సమర్పణంతో విరాజిల్లుతున్నాయి. ఇది మామూలుగా మనం భావన చెయ్యాలి. కానీ ఇక్కడ క్షీరసాగర మథనం చేస్తూ ఉండేటటువంటి స్వామిని మనకి తెలియచేస్తున్నారు. అయితే ఇక్కడ చందన విలేపనం అనేది శ్రీకృష్ణమూర్తిని మనకి గుర్తు చేస్తుంది అని అంటారు. కృష్ణావతారంలో కంస వధకి ముందుగా మథురా నగరానికి వెళ్ళినటువంటి స్వామి చక్కగా తనని తాను అలంకరించుకుని బలరామకృష్ణులు కంసుడి సభకి వెళ్తారు. అలా అలంకరించుకోవడానికి కావలసినటువంటి సామగ్రిని అంతటిని వాళ్ళు ఎలా సంపాదించుకున్నారో మనకు అక్కడ సన్నివేశంలో చెప్తారు. సుధాముడి ఇంటికి వెళ్ళడం, మాలికలు తీసుకోవడం, కుబ్జ దగ్గరికి వెళ్ళడం, కుబ్జ దగ్గర నుంచి చందనాన్ని తీసుకోవడం, ఆ కుబ్జని మెప్పించి ఆ చందనాన్ని వాళ్ళు తీసుకొని పూసుకొని వెళ్ళినటువంటి ఆ చందనపు పూత ఇప్పటికీ స్వామి బాహువుల మీద అలాగే పరిమళిస్తూ ఉందా అన్నట్లుగా ఉంది అని కూరత్తాళ్వాన్ వర్ణనకి వ్యాఖ్యాతలు అందమైనటువంటి ఒక సమన్వయాన్ని చేస్తున్నారు. చందనాన్ని పూసుకున్నారు అనేసరికల్లా మనకి చందనాన్ని సమర్పించడంలో విశిష్టమైనటువంటి ఒక భక్తురాలు కుబ్జని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అంటారు. ఇందులో మనం వేన తినడం అంటే గోపాలత్వం ఎలా గుర్తొస్తుందో చందనం అనేసరికల్లా కుబ్జా సమర్పణాన్ని మనం భావన చేసుకోవాలి. ఫలాలు అనేసరికల్లా శబరిని మనం ఎలాగైతే గుర్తు చేసుకుంటూ ఉంటామో అలాగే ఇక్కడ చందనాగరు విలేపన భూషిత అన్న చోట కుబ్జ చందనంతో అమర్చించి ఉన్నటువంటిది ఇంకా చెరగకుండా ఉంది అని మనం భావన చేసుకోగలిగి ఉంటుంది. అలాగే మీకు నేను చెప్పాను సుసుందర పదం ఎన్ని శ్లోకాలలో వస్తోంది అని ఇప్పుడు పెడుతున్నారు, చూసుకుంటున్నారు, జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళండి. సుందర పదం వేరు, సుసుందర ఇంకా అందంగా ఉంది, ఇంకా అందంగా ఉంది అన్నట్లుగా సాగుతుంది. ఇప్పుడు మనం 52వ శ్లోకాన్ని మొన్న అనుసంధానం చేసుకున్నాము. ఇప్పుడు మనం దాని అర్థాన్ని తెలుసుకోవాలి. ఆ అర్థాన్ని ఒకసారి అనుసంధానం చేసి అర్థాన్ని చెప్తాను. జ్యాకిణాంక పరికర్మ ధర్మిణో భాంతి సుందరభుజస్య బాహవః పారిజాత విటపాయతర్థయః ప్రార్థితార్థ పరిదాన దీక్షితాః. ఆశ్రితుల కోసం తాను ఎంత కష్టపడతాడో ఆ కష్టాన్ని ఎంత లీలగా ఆనందంగా చేస్తాడో ప్రయోజనం తనదిగా భావిస్తాడో దాన్ని మనకి వెనకాతల శ్లోకంలో చెప్పారు. ఆ ఆశ్రిత సంరక్షణలో ఆశ్రితులని బాధ పెడుతూ ఉండేటటువంటి వారిని సంహరించడం కోసం స్వామికి అద్భుతమైనటువంటి పరాక్రమము, అద్భుతమైనటువంటి శౌర్యము కలిగి ఉంటాడు ఆయన. స్వామి గుణాలలో శౌర్య వీర్య ధైర్య అంటూ ఎన్నో గుణాలని మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ బాహువర్ణనలలో మనకి స్వామిలో ఉండేటటువంటి శౌర్యాన్ని చెప్తున్నారు, స్వామిలో ఉండేటటువంటి ఔదార్యాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా చేతులని వర్ణి భుజాలంటే చేతులు కదా మొత్తం అంతా వస్తుంది కదా మనకి, ఈ పార్టే మనకి జ్ఞాపకం వచ్చినా అది మొత్తం హస్త చేతుల వరకు మనం భుజంగా భావించినప్పుడు చేతికి ఔదార్యం అనేది లక్షణం, చేతికి బలం అనేది లక్షణం. అంతే కదా, ఒక్క ఒక ఒక్క పోటు పొడిస్తే దూరంగా వెళ్ళి పడాలి అంటే ఆ చేతులు మంచి బలంగా ఉన్నవి అనేది తెలియాలన్నమాట. అలా స్వామి బాహువుల మీద గుర్తులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ ప్రారంభం చేస్తున్నారు ఇందులో. అయితే ఇక్కడ వర్ణన 4 భుజాలకి చేస్తున్నారు. ఈ 4 చందనం 4 భుజాలకి పూసుకొని ఉన్నట్లుగానే ఈ జ్యాకిణములు కూడా 4 భుజాలకి ఉన్నాయి అని అంటారు. ఇక్కడ ముందు నీకు ప్రతిపదార్థం చెప్పి తర్వాత ఇందులో ఉండే విశేషాలని మనం తెలుసుకుందాము. ఇందులో మనకి క్రియాపదం భాంతి అనేది క్రియాపదం, జాగ్రత్తగా చూసుకోండి. భాంతి అంటే ప్రకాశిస్తున్నాయి, విరాజేతే విరాజతే విలసంతి ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి అని అర్థాన్ని ఇచ్చే క్రియలు. భాంతి ప్రకాశిస్తున్నాయి ఏవి? బాహవః బాహువులు. ఇది బహువచనం కనుక 2 కంటే ఎక్కువ అనే అర్థం స్పష్టంగా తెలుస్తుంది మనకి. అవి 4 కావచ్చు, అవి 8 కావచ్చు, అవి 16 కావచ్చు, అవి 100 కావచ్చు, అవి 1000 కావచ్చు, సహస్ర శీర్ష పురుష అన్నట్లుగా అన్నమాట. కానీ సాధారణంగా మూర్తి మనకి చతుర్భుజుడిగా దర్శనం ఇస్తాడు కనుక 4 అని మనం భావన చేసుకుందాం. బాహవః భాంతి,
బాహువులు ప్రకాశిస్తున్నాయి. ఎవరి బాహువులు అంటే మనకు అర్థమైపోతుంది, సుందర భుజస్య బాహవ భాంతి, సుందర భుజుని యొక్క బాహువులు ప్రకాశిస్తున్నాయి. ఆ బాహువులు ఎంత గొప్పవి అంటే మూడు విశేషణాలతో మనకు చెప్తున్నారు. అందులో మొదటి విశేషణం ఏమిటి అంటే జ్యా కిణ అంక పరికర్మ ధర్మిణ అనే పదాలు ఉన్నాయి ఇందులో. జ్యా అంటే వింటికి కట్టినటువంటి నారిని జ్యా అని అంటారు. ధనస్సు మనకి తెలుసు కదా, ఆ ధనస్సు ఇలా ఒక పక్క కర్ర ఉంటుంది, మరొక పక్క ఈ కొసని ఆ కొసని కలుపుతూ తాడు ఉంటుంది, అల్లె త్రాడు అంటారు దాన్ని, వింటి నారి అని అంటారు దాన్ని. అది పెట్టి లాగి గట్టిగా సంధించి బాణాన్ని ప్రయోగించాలి. ఆ నారి ఏదైతే ఉంటుందో దానికి సంస్కృతంలో జ్యా అని పేరు అన్నమాట. ఆ నారిని బాగా లాగి సంధించి బాణప్రయోగం చేయడం, అది అనవరతంగా చేస్తుంటే ఎప్పుడూ చేసే అలవాటు ఉంటే స్వామి చాలా సుకుమారుడు కనుక ఆ వేళ్ళు కందిపోతున్నాయి, అంతేకాదు విడవకుండా చేస్తాడు కనుక ఆ నారి కూడా సరిగ్గా సంధించకపోతే అదేమవుతుంది అంటే పట్టుమని దెబ్బ తగులుతూ ఉంటుంది. స్వామి సరిగ్గా సంధించలేడు అని కాదు, నిరంతరము ధను ప్రయోగంలో నిమగ్నుడై ఉంటాడు కనుక, శత్రువులని ఆయన నినాశనం చేస్తూ ఉంటాడు కనుక, ఆ ధనస్సు ప్రయోగంలో దీక్షితములై ఉన్నాయి కనుక ఆ చేతుల మీద ఆ వింటి నారి యొక్క ఆ స్పర్శ వల్ల కలిగినటువంటి ఆ రాపిడి వల్ల ఏర్పడినటువంటి కిణములు అంటారు. కిణములు అంటే కాయలు అని అర్థం అన్నమాట. జియా కిణ అంటే వింటి నారి వల్ల ఏర్పడినటువంటి, రాపిడి వల్ల ఏర్పడినటువంటి కాయలు, చేతులు కాయలు కాచిపోయినాయి అని అంటాం. ఎందుకంటే అలా పని చేసి 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 ఇదివరకంటే ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ఉండేది, ఇప్పుడు నాకు ఏ ఎగ్జాంపుల్ చెప్పాలో కూడా తెలియటం లేదు. కాయలు కాచుకోవడం అంటే ఇదివరకు బావిలో నీరు తోడుకుంటూ ఉండేవాళ్ళు, నీరు కావాలి అని అంటే బావికి వెళ్ళి నీరు తోడుకోవడం, అది మామూలుగా ఇది వేసి తోడుకోవడం, అలా తాడు పెట్టి లాగడం ఒకటి, లేక ఈ గిలక అని పెట్టినారు దాని నుంచి లాగడం ఒకటి. ఇలా లాగినా ఇలా లాగినా ఆ తాడి యొక్క రాపిడి వేలు మీద ఉండి, ఇదివరకు బావిలో నీరు తోడే అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇందులో కొంతమంది పెద్దలు ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ చేతులు కాయలు కాచిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తాం, ఇప్పుడు అసలు బావి అంటే కూడా తెలియని వాళ్ళు అయిపోయారు, జీవితాలు సుఖంగా సాగిపోతున్నాయి. అలా ఒకే పనిని మనం అలా చేస్తూ చేస్తూ ఉంటే చేతులు గట్టి పడిపోయి, చర్మం గట్టి పడిపోయి కాయలు కాచినట్టు అయిపోతుంది అన్నమాట. అలాగా జాకిణములు స్వామి శరీరం మీద ఉంటాయి అని అంటున్నారు. అవి అంక ఆ చిహ్నములతో పరికర్మ అలా ఉంటే అది ఏమి దోషంగా ఉండడం లేదుట, అదే అలంకారంగా ఉందిట స్వామి యొక్క హస్తానికి. జ్యాకిణ అంక పరికర్మ ధర్మిణ అంటే స్వామి చేతికి అలంకారాలు ఏవి అని అంటే ఈ కాయలే అలంకారాలలో ఉన్నవారు అని అంటారు. ఇది నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పగలుగుతాను. అదేంటండి కాయలు కాచిపోతే, వెరీ గుడ్, ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మొబైల్ వాడి 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 చేతులు కాయలు కాచిపోతున్నాయి, ఇది చాలా బాగుంది. బావులు నీళ్లు అక్కర్లేదు, పట్టు వదలకుండా చెవులు కాయలు కాచిపోతున్నాయి, చెవి దగ్గర పెట్టుకుని 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 చేతులు నొప్పులు పెడుతున్నాయి. ఇంకా కొన్నాళ్ళకి ఆ మొబైల్ సైజ్ ఏదో ఉంటే ఆ రాపిడికి ఆ గుర్తులు మన చేతుల మీద కూడా అలాగే ఉండిపోతాయి అదనమాట. వెరీ గుడ్, చాలా బాగుంది ఈ ఎగ్జాంపుల్. అలా కాయలు అదే పరికర్మగా ఉన్నవాడు అయితే ఇలా ఉంటే మొబైల్ ఎక్కువ వాడుతున్నావా అని అంటూ ఉంటారు. అలా అది కొంచెం మనకి పెద్ద శ్రేష్ఠతావాచకంగా కనిపించదు, కానీ ఇప్పుడు అదే పరికర్మ కావడం, అదే అలంకారం కావడం, అదే వాళ్ళ యొక్క దీక్షను చూపించడం అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దివ్య దేశాలకు వెళ్ళండి, పెరుమాళ్ళకి అద్భుతమైనటువంటి వాహన సేవలు చేస్తూ ఉంటారు. అలా స్వామి యొక్క వాహనాన్ని మోసేటటువంటి వారు శ్రీవైష్ణవ భాగవతోత్తములు ఉంటారు, వాళ్ళ భుజాలు చూడండి మీరు. ఆ స్వామి యొక్క వాహనపు ఆ కర్ర ఈ ఉదయపడి ఇది ఇక్కడ ఇక్కడ లోపలికి వెళ్ళి ఇది ఇలా పైకి లేచి ఉంటుంది, వాళ్ళకి ఈ భుజాలు కాయలు కాచి ఉంటాయి.
అది వాళ్ళకొక సేవాభాగ్యం కలిగిన వారనేటటువంటి ఒక పరికర్మగా అది పరిగణింపబడుతుంది. మొదట నాకు అర్థం కాలేదు, అసలు తర్వాత అడిగితే నేను ఒక స్వామిని అడిగాను కూడా, స్వామి ఏమిటిలాగా ఇలా అవుతుంది అని అడిగితే అప్పుడు వారు చెప్పారనమాట, ఎప్పటి నుంచమ్మా చిన్నతనం నుంచి స్వామి సేవలో ఉన్నామో అని. అలాగా అదే పరికర్మ ధర్మము అని అంటారు. ఇలా అన్ని కాయలు కాచేటట్లుగా చేసుకోవడం అనేది స్వామికి చాలా సరదాట. ఇక్కడ మనకి ఈ కూరతాళ్వాని యొక్క ఈ భావనని పొయ్గయాళ్వార్ల ఒక పాసురంతో మనకి సమన్వయం చేస్తారు. అంటే పొయ్గయాళ్వార్ల భావనని ఇక్కడ మనకి కూరతాళ్వాను భావన చేస్తున్నారు అని అంటారు. ఏమిటిట అంటే, స్వామికి ఎప్పుడు ఆశ్రితులని సంరక్షించడంలో దీక్ష. అందుకని కేవలం చేతులే కాదు, ఆయన ఈ కాళ్ళు చేతులు అన్నీ కూడా కాయలు కాచి ఉంటాయి అని అంటారు. నేను ఇప్పుడు పాసురాన్ని చదవను, మీరు చూసి రేపు చదువుతారు, కానీ పాసురం సంఖ్య మాత్రం చెప్తాను. పొయ్గయాళ్వార్ల ముదల్ తిరువందాదిలో 23వ పాసురం, దాని అర్థాన్ని చెప్తాను. తడుంబిరుంద అనేటటువంటి పాసురం. స్వామి రంగనాథుడికి నా కడుపు మీద దామోదర చిహ్నం ఇంకా ఉంటుంది, నరదలా ఉండిపోయింది అని, అది కనపడకుండా పటకా పెట్టి అర్చకులు కప్పుతూ ఉంటారు అని ఒక అద్భుతమైనటువంటి అయితే విశేషాన్ని మనకు చెప్తున్నారు శ్రీరంగనాథ స్వామి దర్శనంలో. ఆ దామోదరత్వ చిహ్నాన్నైతే కప్పుకోగలవు, స్వామికి కూడా సిగ్గుట. ఆడపిల్లలు చూసి నవ్వుతారు, మీ అమ్మ నిన్ను కట్టేసింది, అయ్యయ్యో ఇదా నీ ప్రతాపమని ఆ గోపికలందరూ నవ్వుతారని మాటి మాటికి ఆ దామోదరపు ఆ చిహ్నాన్ని ఆయన కప్పుకుంటూ ఉండేవాడు, సిగ్గుపడుతూ ఉండేవాడు, ఈ పిల్లలు గేలి చేస్తారు అని. అలాంటి స్వామి భావనని చూసి అడుగుతున్నారు పొయ్గయాళ్వార్లు, ఏమయ్యా స్వామి ఎన్నయ్యా అలా కప్పుకుంటావు, మనం కూడా ఏమైనా మచ్చలు ఉన్నాయనుకో, మచ్చల దాకా మనం వెళ్ళే దాడవాళ్ళం, జుట్టు డై చేసుకోవడం లేట్ అయింది, వైట్నెస్ కనిపిస్తోంది, ఇప్పుడు కవర్ చేసుకోవాలి, పార్టీకి వెళ్ళాలి, ఎక్కడెక్కడ కవర్ చేసుకోగలుగుతాం, అంతా తెల్లగా అయిపోయింది, డై వేసుకుంటే మొత్తం అంతా కవర్ అవుతుంది, కానీ అర్జెంటుగా ఇప్పుడు కవర్ చేసుకుని వెళ్ళాలి అని అంటే ఎన్ని జాగాలు ఉంటాయి, ఎన్ని అని మనం ఇమీడియట్ గా ఎమర్జెన్సీ తోటి మనం కవర్ చేసుకోగలుగుతామని ఎవరైనా మన చూసి గేలి చేయొచ్చు. తల్లంతా తలంతా ముగ్గు బుట్టలా ఉంటే ఎక్కడికని నువ్వు కవర్ చేసుకుంటావు, ఎంతకని అవుతుంది అని. ఏదో చిన్నగా ఒకటి రెండు వెంట్రుకలు ఉంటే ఐబ్రో పెన్సిల్ తోటో దేనితోటో దాన్ని బ్లాక్ చేసుకోవచ్చు, కానీ మొత్తం అంతా తెల్లగా అయిపోతే ఎలా కవర్ చేసుకుంటావు. అలాగే స్వామిని ప్రశ్నిస్తున్నారు, స్వామి నువ్వు ఎన్ని ఎన్ని అలాంటి నరదల్ని కప్పుకుంటావయ్యా, నీ ఒళ్ళంతా కాయలు కాచిపోయి ఉందయ్యా, ఎందుకని అని అంటే, నీ చేతులు చార్ంగపు నారిని లాగి లాగి చేతులు కాయలు కాచి ఉన్నాయి, ఆ శకటాన్ని తన్ని తన్ని కాళ్ళు కాయలు కాచిపోయి ఉన్నాయి. చిన్నపిల్లడప్పుడు ఆ శకటాన్ని తన్నాడు, తంటే ఆ పాదం ఎంత లేతగా ఉంటుంది, అప్పుడు అక్కడ మచ్చ పడింది, అక్కడ ఒక కాయ అయింది, అది తగ్గనే లేదు ఎప్పటికీ, అది కూడా శకటాన్ని తన్ని కాళ్ళు కాయలు కాచాయి, వెంటి నారిని లాగి ఆ వేళ్ళు కాయలు చేతులు కాయలు కాచి ఉన్నాయి. ఇంకా పోనీ మా కృష్ణావతారమేనా, మీకు సారంగం అంటే రామావతారం, శకటం అంటే కృష్ణ అవతారం, ఇంకా మిగిలిన అవతారాల్లో ఏమైనా మానేవా అని అంటే, నీ గోళ్ళు కూడా కాయలు కాచిపోయి ఉన్నాయ్యా, గోళ్ళు అంటే గోళ్ళు కలిగినటువంటి వేళ్ళు, ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం ఆయన వక్షస్థలాన్ని చీల్చావు కదా నువ్వు, నీ గోళ్లతోటి ఆ పని నీకు అధికమైపోయింది, అందుకని ఆ వేళ్ళు తజుంబిరుందా అని అంటారు. ఇప్పుడు కప్పుకో, ఎన్ని కప్పుకుంటావో చూద్దా, ఎంతకని కప్పుకుంటావయ్యా, నీకుండే ఆశ్రిత పక్షపాతం నీ ఒంటి మీద ఉన్నటువంటి ఈ గుర్తులతోటే తెలుస్తుంది అని అంటారు. అది ఆయనకి ఒక అలంకారం అనమాట. అలాంటి పరికర్మ ది ధర్మిణ అంటున్నారు జ్యాకిణ పాసురం. రేపు అనుసంధానం చేద్దురుగాని ఎవరో ఒకరు పొయ్గయాళ్వార్ల ముదల్ తిరువందాది 23వ పాసురం. నేను పాసురంలోకి వెళితే ఇంకా టైం అయిపోతుంది, అర్థం చెప్పేశాను. అలాగే ఇక్కడ మనం ఆళ్వందారులో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని కూడా మనం అనుసంధానం చేసుకోవచ్చు. చకాశతం జ్యాకిణ కర్కసై సుభై చతుర్భిరాజాను విలంబిభిర్భుజై అని, ఆ సారంగపు కణములు ఆయన నాలుగు భుజాల్లోనూ దర్శిస్తారు. అంటే ఒకే భుజానికి ఉంటాయి అని అనుకోకండి, అవి అన్ని భుజాలలోనూ ఉంటాయి అన్నట్లుగా మనకి ఆళ్వందారు స్తోత్రంలో శ్లోకం ఉంటుంది. ఈ శ్లోక సంఖ్య మీరు ఇప్పుడే పెట్టేస్తారు నాకు తెలుసు.
చకాసతం జ్యాకిణ కర్కశై శుభై. జ్యాకిణము అనే పద ప్రయోగమే ఇక్కడ మనం చూస్తున్నాం కనుక. అయితే ఇక్కడ ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, ఇప్పుడు కూరతాళ్వాన్ వర్ణిస్తున్నది అర్చామూర్తిని వర్ణన చేస్తున్నారు. సారంగాన్ని పట్టి వింటి నారిని ప్రయోగించినది విభవమూర్తిగా ఉన్నప్పుడు ప్రయోగించాడు ఆయన. ఇప్పుడు ఆళ్వందార్ స్తోత్రం మనకి పరత్వ పరత్వ రూపాన్ని గురించి చేసినటువంటి వర్ణన అని అంటారు. రంగనాథుడి గురించి చేసింది అని కొంతమంది అన్నా, అందులో ఏ పెరుమాళ్ళ యొక్క పేరు ప్రత్యేకంగా చెప్పబడలేదు కనుక అది పరవాసుదేవుని యొక్క వైభవాన్ని చెప్పినటువంటి స్తోత్రం అంటారు. కనుకే అర్చామూర్తి స్తోత్రాలలో మనకి దేవరాజాష్టకమే మొదటిది, తర్వాత సుందరబాహోత్సవం అని అంటారు. ఇప్పుడు చకాసతం జాకిన కర్తసై సుమే శ్లోక సంఖ్య పెడుతున్నారు, కరెక్టే. నాకు కూడా తెలియదు, మీరు పెడితే కరెక్టే అది 33 అని. చకాసతం జాకిన కర్కసై, ఇది ఆళ్వందారు పరవాసుదేవుడి వైభవాన్ని చెప్పారు. ఇప్పుడు సుందరబాహుస్తవంలో ఈ సుందరబాహుమూర్తికి ఉండేటటువంటి జ్యాకిణాలని చెప్తున్నారు కదా. మరి ఏమండి, ఎక్కడైనా పరవాసుదేవుని రూపం పంచోపనిషన్మయమైనటువంటి దివ్యమైనటువంటి రూపము అర్చామూర్తి శిలామయం దారుమయం అని మనం అనుకుంటాం కదా, ఇక్కడ కాయలు ఎలా కాస్తాయండి? మామూలుగా మానవ రూపమైతే ఆ చర్మం నరుగుడు పడి కాయలు కాచిందంటే, ఇలా కాయలు కాచడం అనేది విభవావతారంలో భావన చేశారంటే అర్థం ఉంది. కానీ అటు పరవాసుదేవునిలోనేమో ఆళ్వందారు, ఇక్కడ అర్చామూర్తిలోనేమో సుందరబాహుస్వామి చెప్తూ ఉంటే, కూరత్తాళ్ళు అని చెప్తూ ఉంటే మేము ఎలా భావన చేయాలి అని మనకి సందేహం కలుగుతుందేమో. అలా అనకండి, ఎందుకంటే కూరత్తాళ్వాన్ భావనలో కానీ ఆళ్వందార్ల భావనలో కానీ ఆ రూపం వేరు ఈ రూపం వేరు అనేటటువంటి స్థితి ఉండదు. ఒక తల్లి తన పిల్లవాడిని చూస్తుంది అనుకోండి, ఆ పిల్లవాడి ఫోటోలు చూస్తుంది అనుకోండి, అది బాల్యం నుంచి షష్ఠి పూర్తి దాకా ఉండేటటువంటి ఫోటోలను అన్నింటినీ చూస్తుంది అనుకోండి, అప్పుడు ఆ తల్లికి ఆ వయస్సులో ఉండేటటువంటి తేడా తెలియకుండా ఆ పిల్లడిలో ఉండేటటువంటి ప్రత్యేకతలే ప్రతి ఫోటోలోనూ కనిపిస్తూ ఉంటాయి. చిన్నగా ఉన్నాడు కానీ అప్పుడు కళ్ళు ఇంతెంత ఉండేవి, ఇప్పుడు కూడా ఆ కళ్ళు అలాగే ఉన్నాయి అని ఈ ఫోటోలోనూ ఆ ఫోటోలోనూ ఉండేటటువంటి సామ్యాన్నే చూసుకుంటుంది. అది చిన్నప్పటి ఫోటో, ఇది మధ్య వయసు ఫోటో అనేటటువంటి తేడా లేకుండా అనుభవంలో నా కుమారుడు అనేటటువంటి ఆనందంతో ఎలా అనుభవిస్తున్నారో అలాగే మహానుభావులు పరమాత్మ రూపాన్ని సేవించేటప్పుడు పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులకి తేడా చూడరు. విభవమూర్తికి అర్చామూర్తికి తేడా ఉంది అని అనుకోరు, పరమాత్మదేవునికి అర్చామూర్తికి తేడా ఉంది అనే భావన చెయ్యరు కనుక అన్నిటికీ ధర్మి ఆయనే కనుక ఆ లక్షణాలన్నీ ఏ ఏ మూర్తిలో ఉండేటటువంటి లక్షణమైనా ఏ మూర్తిలోనైనా దర్శించగలుగుతున్నారు. శ్రీకృష్ణునిగా సుందరబాహుస్వామిని భావన చేయడం విభవావతారాన్ని అర్చలో భావించడం. అలాగే ఈ జాకిణ కర్కశములైనటువంటి గుర్తులు ఆ స్వామి శరీరంలో ఉన్నాయి అని అనుకోవడం విభవమూర్తిగా అర్చామూర్తిని భావన చెయ్యడం అని వ్యాఖ్యానంలో మనకి అద్భుతమైనటువంటి ఒక సమన్వయాన్ని చేస్తారు. అవతార దశలో అంటే ఆయన విభవమూర్తిగా వచ్చినప్పుడు విరోధి నిరసనం కోసం చేసినటువంటి పనుల వల్ల ఆయన శరీరం మీద ఏర్పడినటువంటి గుర్తులు అన్ని రూపాలలోనూ దర్శిస్తూ ఉంటారు. అది పరవిగ్రహంలోనూ చూడొచ్చు, అర్చామూర్తిలోనూ కూడా చూస్తారు. అన్ని ఒకే రూపంగా భావన చేస్తున్నారు కనుక అని సమన్వయం చేస్తారు. అంచేత అర్చామూర్తిలో కూడా ఆ నరదలు ఆ కిణములు ఆ కాయలు ఆ గుర్తులు దర్శిస్తున్నారు మనకి కూరత్తాళ్వాన్. అందుకే జ్యాకిణంక పరికర్మ ధర్మిణ భాంతి, వింటి నారి రాపిడి వల్ల కలిగినటువంటి కాయలే అలంకారములుగా కలిగి ప్రకాశిస్తున్నాయి సుందరబాహు యొక్క బాహువులు అంటున్నారు. ఇక ఇది శౌర్యానికి గుర్తు, పరమాత్మకు ఉండేటటువంటి వీర్యానికి గుర్తుగా ఈ లక్షణాన్ని మనం చెప్పుకుందాం.
తర్వాత స్వామి చేతికి ఉండేటటువంటి భుజాలకు ఉండేటటువంటి గొప్పతనం ఏది అని అంటే, పారిజాత విటపాయ తర్థయ ప్రార్థితార్థ పరిధాన దీక్షిత. వెళతాం కదా, మనం ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. కూరత్తాళ్ళు అని చెప్తున్నారు ఆయన, ఇప్పుడు దీక్షలో ఉన్నాడు. చాతుర్మాస దీక్ష, యజ్ఞ దీక్ష, ఇలా మనం రకరకాల దీక్షలను పెట్టుకుంటూ ఉంటారు కదా. ఆ దీక్షలో ఉన్నప్పుడు ఆడిన మాట తప్పకుండా మంచి పనులు చేయడం మీద మరింత శ్రద్ధ కలిగి ఉంటున్నాడు స్వామి సుందరబాహువు. ప్రార్థితార్థ పరిధాన దీక్షితుడు ఆయన, ప్రార్థితమైనటువంటి అర్థములను అంటే కోరబడేటటువంటి పురుషార్థములను. ప్రార్థితార్థములు అంటే పురుషార్థములు అని అర్థం. ధర్మ అర్థ కామ మోక్షములు, నాలుగు పురుషార్థములు. మనం ఏది కోరితే అది ఇవ్వడానికి నాలుగు బాహువులు పట్టుకుని ఆయన ఉన్నాడు. మనకి లేట్ చేస్తే మనం ఉండమని, మనకి లేట్ అవ్వకుండా ఉండడం కోసం, మనం అడిగిన వెంటనే మనకి కావలసిన దాన్ని అందివ్వడం కోసం నలుగురు ఉంటారు. నాలుగే పురుషార్థాలు ఉన్నాయి, నాలుగు రకాల వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఎవరికి ఇవ్వాలంటే ఆ చెయ్యి వాళ్ళకి వీలుగా ఉండాలి అని నాలుగు భుజాలు ధరించి ఉన్నాడు అని అంటారు స్వామిని ఒక స్తోత్రంలో. అందులోకి వెళితే మళ్ళీ రాలేము. అందుకని ప్రార్థితార్థ పరిధాన దీక్షితాః బాహవః. జనము కోరినటువంటి పురుషార్థాన్ని ఇవ్వడంలో ప్రార్థితార్థమును పురుషార్థమును అంటే మనుషులు అడిగినటువంటి కోరికను పరిధాన ఇవ్వడంలో, కానుకగా అందించడంలో దీక్షితాః, దీక్షను కలిగి ఉన్నవి అని అర్థం అన్నమాట. అయితే మరి ఇవ్వాలి అని అనుకుంటే అడిగితే ఇవ్వడం ఎందుకండి? అడగకుండానే ఇచ్చేయొచ్చు కదా అని ఒక సందేహం కలుగుతుంది. అడిగించుకొని ఇవ్వాలా? అసలు అడగకుండా ఇస్తే ఇంకా గొప్ప కదండి అని మనకు సందేహం కలుగుతుంది. స్వామి అడిగితే ఇస్తాడా అడగకుండా ఇస్తాడా అంటే, ఆయన అడిగితేనే ఇస్తానన్నాడు. పురుషార్థములు అని పెట్టాడు కనుక. ఎందుకని అని అంటే రక్షాపేక్షాం ప్రతీక్షతే అంటారు. అంటే రక్షించు 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 అని అంటాడా అంటే రక్షిద్దామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అడ్డు లేదు, కానీ ఎందుకలా ఎదురు చూస్తాడు అని అంటే, ఇవ్వకూడదని కాదు, అడ్డు ఉందని కాదు, అదొక రకమైనటువంటి కృతకమైనటువంటి నియమం అనమాట. ఎలాగా అని అంటే, అమ్మ ఉంది, పిల్లవాడున్నాడు, పిల్లవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలి, ఇది అమ్మకి బాధ్యత. వాడు అడగకపోయినా పెట్టాలి, పెడుతుంది, పెట్టేంత ప్రేమ ఈ తల్లికి కూడా ఉంటుంది. కానీ ఓ చిన్న సరదా కోసం, ఓ చిన్న తృప్తి కోసం, ఇది వాడు బాగా తెలుసుకొని పొందాలి అని వచ్చిన అన్నం పెట్టమని అడిగితే పెడతాను. అడుగు అన్నం పెట్టమని అడుగు పెడతాను, అడుగు పెడతాను, అడుగు పెడతాను అని అంటుంది. అంటే అడిగిన తర్వాత పెడితే అమ్మ కూడా ఇంకా మురిపము, అడిగాడు కనుక వాడికి కూడా ఇంకా అపురూపంగా దాన్ని పొందేటటువంటి స్థితి ఉంటుంది. ఇది కృతకమే తప్ప ఇది ఇవ్వలేక కాదు, ఒక వ్యవస్థ కోసం అలా పెట్టుకున్నాడు ఆయన. అందుకని ప్రార్థితార్థ పరిధాన దీక్షితాః అంటున్నారు ఇందులో. ఇక మరి అందరూ అడిగేస్తే ఇచ్చేస్తే అయిపోతుందేమో ఆయన దగ్గర ఉండేటటువంటి సంపద అని మీకు సందేహం కలుగుతుందా? అవనే అవదు. ఎందుకు అవదు అని అంటే, కల్పవృక్షం ఎన్నాళ్ళ నుంచి ఉంది, కల్పవృక్షం అడిగిన వారి కోరికలన్నీ తీరుస్తుంది అంటున్నారే, మరి కల్పవృక్షం దగ్గరికి వెళ్ళిన తర్వాత భోజనం అయిపోయినది అని, టిక్కెట్లు అయిపోయినవి అని బుకింగ్ కౌంటర్ దగ్గర ఒక బోర్డు పెట్టేస్తున్నారు చూసారు, హౌస్ ఫుల్ అని ఒక బోర్డు పెట్టేస్తే ఇంకా మనకి దొరకదు అని. కానీ స్వామి దగ్గర అలాంటి బోర్డులు ఎప్పుడు ఉండవు. ఎచ్చేత అంటే ఆయన సమృద్ధి. పారిజాత విటపాయిత అర్థయ అంటున్నారు. పారిజాతం అంటే కల్పవృక్షం, అంటే దేవతా వృక్షాలలో, ఐదు దేవతా వృక్షాలలో ఒక దాని పేరు పారిజాతం అని కూడాను. అలాంటి కల్పవృక్షం, దేవతా వృక్షాలనే కల్పవృక్షాలు అని అంటారు అన్నమాట. అవి అడిగిన వారికి అడిగినది లేకుండా ఇచ్చేటటువంటి శక్తి కలిగినవి. ఇప్పుడు స్వామి ఒక కల్పవృక్షం అనుకుంటే, ఆ కల్పవృక్షపు కొమ్మలు స్వామి యొక్క బాహువులు. పారిజాత విటపాయిత అర్థయ, పారిజాత విటపములు అంటే పారిజాత వృక్షపు కొమ్మలకి ఎంత వృద్ధి ఉందో, ఎంత సమృద్ధి ఉందో, ఎంత సంపద ఉందో, అంత సంపద కలిగి ఉన్నారు. అంటే అటువంటి వృద్ధిని కలిగి ఉన్నవి. అంటే కాదనకుండా ఇచ్చేది, ఇచ్చిన కొద్దీ పెరిగేదే తప్ప ఇచ్చిన కొద్దీ తరిగేటటువంటి వృద్ధి కలిగిన వాడు, సంపద కలిగిన వాడు కాదు. ఆయన చేతులు ఇచ్చిన కొద్దీ, ఇచ్చిన కొద్దీ ఇంకా ఇంకా ఇవ్వగలిగేటటువంటి సమృద్ధిని కలిగి ఉన్నది.
విడాయత ఒకనాడు బలంగా ఉన్నాయి భుజాలు, పొడవుగా దీర్ఘంగా ఉన్నాయి భుజాలు, మంచి సమర్థంగా ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగిన వాడు ఆయన. భుజాలని వర్ణిస్తూ ఇచ్చినటువంటి కానుకలని అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేటటువంటి సమర్థుడు కలి ఆయన అని, అందులో రుద్ధి అన్నప్పుడు శక్తి బలము అని ఎలా చెప్పుకుంటాము అని అంటే, దీనికి మంచి ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాము. పారథితార్థ పరిధాన దీక్షిత అంటున్నారు, అంటే కోరిన వారికి కోరినది కాదనకుండా ఇవ్వడంలో దీక్ష కలిగి ఉన్నవాడు. ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు మన స్వామివారు సమాశ్రయణాలు చేస్తే 3,000 మందికి 4,000 మందికి ఒకే రోజు చక్రాంకణములు సంస్కారం చేసేటటువంటి స్థితి ఉండేది. ఎంత కష్టం, దాన్ని ఇలా తీసి ఇలా గుద్ది, ఇలా తీసి ఇలా గుద్ది చేస్తే వారి భుజానికి ఎంత శక్తి కావాలి. అంతెందుకు, తీర్థగోష్ఠే ఉందనుకోండి, స్వామివారి తిరునక్షేత్రం లాంటి ఉత్సవాలే వచ్చాయి అనుకోండి, ఆ రోజు స్వామివారి శ్రీహస్తాలతో, లేదా న్యూ ఇయర్ డే వచ్చింది, ఉగాది వచ్చింది, ఇలాంటి రోజులలో స్వామివారి చేత్తో తీర్థం తీసుకుంటే మనకి మంచి కలుగుతుంది అనేటటువంటి ఆదరంతో ఎన్ని కొన్ని వేల మంది వచ్చినా కాదనకుండా ఆ తీర్థాన్ని తమ స్నేహస్థాలతోటే ఇచ్చేటటువంటి స్వామి భుజారికి ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి. 4 సార్లు వడ్డిస్తే 5వ సారికి చేయి పీకి మనం ఇంకొకళ్ళు కాపని అప్పచెప్పేస్తాం. అలాంటిది మహానుభావు లేకుండే శక్తి ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏమక్కర్లేదు, ఇంట్లో ప్రాక్టీస్ చేయండి. స్వామివారు తీర్థం ఇస్తున్నట్లుగా మీరు ఒక గిన్నె నీళ్లు పెట్టుకోండి, పెట్టుకొని 100 సార్లు అది ఇలా తీసి చేయండి. అప్పుడు మీ చెయ్యి కండిషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీకు మిమ్మల్ని మీరే టెస్ట్, మనని మనమే, మిమ్మల్ని కాదు మనని మనమే టెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మన భుజానికి ఉండే బలం ఏమిటో తెలుస్తుంది, అప్పుడు ఆచార్యులకు ఉండేటటువంటి శక్తి ఏమిటో మనకు తెలుస్తుంది. మరి సాక్షాత్తుగా పరమాత్మకు ఉండేటటువంటి శక్తి ఎంత గొప్పది అనేది దీన్ని బట్టి మనం భావన చేసుకుంటే, స్వామి ఔదార్యంలో సాటి లేనివాడు, వీర్యంలో సాటి లేనివాడు అని స్వామి భుజాలకు ఉండేటటువంటి శౌర్యాన్ని ఔదార్యాన్ని మనకి ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు. చందనాగరు విలేపనం అని పైన కనిపించేటటువంటి సౌందర్యం మొదటి శ్లోకంలో అయితే, ఇందులో ఆత్మగుణాలు అని చెప్పేటట్లుగా పరాక్రమము, శౌర్యము, సామర్థ్యము, బలము, దానితో పాటుగా ఔదార్యము అని మనకి ఇందులో చెప్తున్నారు. నిజానికి చెయ్యి అంటే దానికి కంకణాలు పెట్టుకుంటేనో మరొకటి పెట్టుకుంటేనో అందం కాదు, ఇస్తే అందము అని అంటారు. ఎంత ఇవ్వగలిగితే అంతగా నీ స్త్రీ వృద్ధిని పొందుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. మనకి చిన్నప్పుడు సుభాషిత శ్లోకాలు చాలా వస్తూ ఉండేవి, ఇంచుమించుగా కంఠగతంగా కూడా మనకి ఉంటూ ఉండేవి. శ్రోత్రం శృతేనైవ న కుండలేన దానేన పాణిహి నతు కంకణేనా అంటూ భర్తృహరి సుభాషణం ఒకటి మనం బాగా బట్టి పెట్టి ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఈ శ్లోకాలన్నీ మనకి టెక్స్ట్ బుక్స్ లో ఉండేవి కనుక, మీరు చెవులకి ఎన్ని రకాలైన అలంకారాలు పెట్టుకోండి ఆ చెవికి అందం రాదు. ఎప్పుడు ఆ చెవికి అందం అంటే శృతేనైవా, అంటే మంచి విషయాలని విని నువ్వు ఆ చెవిని సార్థకం చేసుకో, అది చెవికి అందం. తప్ప కుండలాలు పెట్టుకుంటే అందం కాదు. చెవికి అలంకారము శృతము అంటే మంచి విషయాలని విని గ్రహించటము, ఇది చెవికి అందం. అలాగే దానేన పాణిహి నతు కంకణేన, పాణికి అందం దేనివల్ల అంటే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు వేసుకుంటే చేతులు అందంగా ఉన్నాయి అని అనుకోకండి. మీకు భగవంతుడు 100 రూపాయలు ఇస్తే అందులో 10 రూపాయలు మీరు ఇవ్వడం అనేటటువంటి ఒక స్వభావాన్ని కలిగి ఉంటున్నారు అనుకోండి, అది చేతికి అందము అని మనకి చెప్తారు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా మనకి తెలుసుకోవలసినటువంటి అంశం, జాగ్రత్తగా వినండి. భుజాలు, ఔదార్యము, పారిజాత విటపములు ఇది వచ్చింది కాబట్టి మన జీవితంలో మనం దానానికి ఉండేటటువంటి ప్రాధాన్యాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. మనకి కలియుగంలో నామ సంకీర్తనమే భగవంతుడికి అనుగ్రహాన్ని పొందడానికి సుకరమైనటువంటి ఉపాయము అని చెప్తూ 4 యుగాలలో 4 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి అని అంటూ, ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞై త్రేతాయాం ద్వాపరే అర్చయన్ కలో సంకీర్చ్య కేశవం అనేటటువంటి ఒక శ్లోకాన్ని నామ సంకీర్తన వైభవాన్ని చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరి ద్వారా మనం వింటూనే ఉంటాము. కృతయుగంలో ధ్యానం ద్వారా,
త్రేతాయుగంలో యజనం ద్వారా, ద్వాపర యుగంలో అర్చనం ద్వారా ఎలాంటి భగవంతుని అనుగ్రహాన్ని మనం పొందుతున్నామో అవేమి చెయ్యక్కర్లేకుండానే కలియుగంలో నామ సంకీర్తనం ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాము. అంటే కలియుగంలో మనం యజ్ఞాలు చెయ్యక్కర్లేదు, యాగాలు చెయ్యక్కర్లేదు, ధ్యానాలు చెయ్యక్కర్లేదు, అర్చనలు చెయ్యకపోయినా కేవలం సంకీర్తనం చేస్తే చాలు, అవి చేసినంత ఫలితం మనకి లభిస్తుంది అని నాలుగు యుగాలలో నాలుగు రకాలైనటువంటి క్రియలని మనకి చెప్తారు. ఇప్పుడు కొంచెం తేడాతో మనం మరొక శ్లోకాన్ని చెప్పుకుంటున్నాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, మనకి అన్ని చోట్ల దొరకదు, అందుకే జాగ్రత్తగా తెలుసుకోండి. అలాగే మనకి కీర్తి కావాలి, అంటే మనం చిరస్థాయిలుగా ఉండాలి. ఉండాలంటే ఏ యుగంలో దేని వల్ల మనకి పేరు లభిస్తుంది, దేని వల్ల మనకి స్థిరత్వం కలుగుతుంది అని అంటే, మనం ఉన్నా లేకపోయినా అనమాట, తపః కృతే ప్రశంసంతి. తపః కృతయుగంలో తపస్సు వల్ల చిరస్థాయిత్వము లభిస్తుందిట. త్రేతాయాం జ్ఞానమేవచ, త్రేతాయుగంలో జ్ఞానం వల్ల చిరస్థాయులు అవుతారు. అందుకే వశిష్ఠాదులందరూ కూడా జ్ఞానం వల్ల మహానుభావులుగా చెప్పబడినారు. కృతయుగంలో తపశ్చరణం వల్ల వారికి అద్భుతమైనటువంటి సుస్థిరత్వం ఏర్పడుతుంది. ద్వాపర యుగంలో యజ్ఞం వల్ల స్థిరత్వం ఏర్పడుతుందిట. కలియుగంలో దానమేవ దానమేకం కలౌ యుగే అంటారు. అంటే మనం స్థిరత్వంగా ఉండాలి, మనం ఉన్నా లేకపోయినా మన పేరు 10 మంది తలుచుకునేటట్లుగా ఉండేటట్లుగా చేయడానికి తగినటువంటి ఒకే ఒక సాధనం ఏది అని అంటే దానము అని చెప్తారు. కృతయుగంలో కలియుగంలో దానం ఉంటే, దానం చేసే గుణం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు, అద్భుతమైనటువంటి కీర్తిని పొందుతారు, చిరస్థాయులుగా ఉంటారు అని అంటారు. తపస్సు కృతయుగంలో, జ్ఞానము త్రేతాయుగంలో, యజ్ఞము ద్వాపర యుగంలో, కలియుగంలో దానము, తపస్సు, యజ్ఞము, దానము, ఇవి మనకి వరుసగా చెప్పేటటువంటి క్రియలుగా చెప్పబడుతున్నాయి అన్నమాట. కానీ ఇక్కడ ఒక సందేహం వస్తోంది, ఈ మధ్య చాలా మందికి కష్టపడి సంపాదిస్తున్నామండి, ఎలా ఇచ్చేస్తామండి, ఇచ్చేస్తే మళ్ళీ సంపాదించగలమా, ఇంత సంపాదించడానికి ఎంత కాలం పట్టింది కనుక, అబ్బో అలా అనవసరమైన ఖర్చులు మేము పెట్టమండి అని, ఎంత దాచుకుంటే అంతగా నీకు నిలుస్తుంది సంపద అనేటటువంటి ఒక అపోహ కలుగుతోంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, నిజంగా మీకు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మీ సంపద మీకు చిరంగా బాగా పెరగాలని ఉందా లేదా? అంటే ఉంది, ఎవరికి ఉండదు కనుక ఎవరికైనా ఉంటుంది, ఎంత కోటీశ్వరులకైనా అది పెరగాలనే ఉంటుంది. ఇప్పుడు మన సంపద ఉంది, అది పెరగాలి. పెరగాలంటే ఎలాగా అనంటే, మొక్కలు పెంచే అలవాటు ఉన్న వాళ్ళు, అలవాటు అక్కర్లేదు, మొక్కలు అంతా ఇంత మన ఇళ్లలో ఉండకుండా ఉంటాయా? ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న బీజం నాటి మొక్క వచ్చింది, నీకెలా ఉంది సరదా? అంటే ఈ మొక్క తొందరగా పెరగాలి, బాగా పెద్ద వృక్షం కావాలి, అది పళ్ళు పండాలి, ఆ పళ్ళు నేను తినాలి. మామిడి మొక్కే వేసుకున్నాం అనుకో, ఇప్పుడు ఆ చిన్న మొక్క ఇప్పుడిప్పుడే అంకరిస్తుంది అనమాట. ఇప్పుడు నువ్వు ఇది చిన్న మొక్క, ఇది పెద్దదవుతుందా, నాకు పెరుగుతుందా అనే సందేహం లేకుండా, తప్పకుండా పెరుగుతుంది, ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి ఆశతో నువ్వు దాన్ని పెరిగేటట్లుగా కొన్ని సేవలు చేస్తావు. ఎలా పెరుగుతుంది చెట్టు అనంటే, చెట్టు పెరగాలి అనంటే చెట్టుకి నీళ్లు పోయాలి. నీళ్లు లేకపోతే ఏమైపోతుంది? నువ్వు మిగిలినవి ఎన్ని వేసినా దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి నీరు పోసి చెట్టుని నువ్వు పెంచకపోతే ఆ చెట్టు తన ఉనికినే కోల్పోతుంది. అలా కాకుండా ఆరకుండా తడి కావలసినంతగా నీరు పోస్తున్నావు అనుకో, హాయిగా ఆ చెట్టు మంచిగా పెరిగి చాలా విస్తృతిని పొంది అందమైనటువంటి ఫలితాలను నీకు ఇస్తుందా లేదా? అలాగే నీకుండేటటువంటి సంపద ఒక చెట్టు అని అనుకో, ఒక చిన్న చెట్టు అని అనుకో. ఇప్పుడు ఆ సంపద పెరగాలి అని అంటే నువ్వు నీరు పొయ్యాలా అక్కర్లేదా? ఆ నీరే దానం అనేటటువంటి నీరు, గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత ఇస్తే అంత పెరుగుతుంది అని చెప్తారు. ఎలాగా అనంటే, ఎంత నీరు పోస్తే అంతగా చెట్టు పెరిగేటట్లుగా, వృద్ధిని పొందేటట్లుగా నీకుండేటటువంటి లక్ష్మి దానం అనేటటువంటి జలంతో మరింతగా వృద్ధిని పొందుతుంది. ఎంత ఇస్తే అంతకి రెట్టింపుగా మనం లాభాన్ని పొందుతాము అని అంటారు. దానేన వర్ధతే లక్ష్మీ జలేన తరవో యథ. ఇది బాగా గుర్తు పెట్టుకోండి.
ఎప్పుడైనా మీరు ఏదైనా మంచి ఒకరికి దానం చేసేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనస్సు కనుక ఊగిసలాడుతూ ఉంటే మీరు అస్సలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నా ఇంట్లో ఉండేటటువంటి లక్ష్మి పెద్ద చెట్టైపోవాలి అని అంటే నేను దానికి చక్కగా శ్రద్ధగా నీళ్లు పోయాలి, అదే టైంలీ నేను పోయాలి, నిన్న పోసేవంటి నీళ్లు మళ్ళీ 7 తర్వాత పోస్తామండి అని అనుకుంటావా? దానికి ఎప్పుడు పోయాలో అప్పుడు రోజు పోస్తూనే ఉంటాం కదా. అలాగే కిందట ఏడాది చేసామండి ఆ కైంకర్యం, మరి అక్కర్లేదు ఈ జన్మకి ఇది చాలండి అని దానం విషయంలో మాత్రం మనం చాలా తృప్తిని పొందుతూ ఉంటాం. మరి చెట్టుకి ఇవాళ నీళ్లు పోసి 4 రోజుల తర్వాత నీళ్లు పోయకపోతే ఆ చెట్టు వాడిపోతుంది, నీ సంపద కూడా అక్కడితోటే ఆగిపోతుంది. అంచేత జలేన తరవో యథా అంటారు, గుర్తుపెట్టుకోండి. నీటితో చెట్లు పెరిగినట్లుగా దానంతో మనకుండేటటువంటి సంపద మరింతగా అభివృద్ధిని పొందుతుంది. ఒక్కసారి చెట్టు పెరిగిపోయింది అని అనుకోండి, ఇంకప్పుడు ఎన్ని రకాలైనటువంటి లాభాలు వస్తాయో, నీడ ఉంటుంది, ఎన్ని చెట్టు వల్ల మనకి ఎన్ని లాభాలు కలుగుతాయో అన్ని లాభాలు మన సంపద వల్ల మనం పొందగలిగేటటువంటి స్థితి వస్తుంది. కనుకే నిరంతర దానశీలిగా ఉన్నాడు స్వామి, చతుర్భుజాలతో అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇచ్చేటటువంటి ఒక దీక్షని పెట్టుకుని ఉన్నాడు స్వామి, అదే నీ చేతికి అలంకారము అని అంటారు. ఈ సందర్భంగా నేను గోష్ఠికి మనవి చేస్తున్నాను, ఒక సత్కార్యాన్ని చేసుకునేటటువంటి అవకాశం మనకి కలిగినప్పుడు ఆ సత్కార్యంలో భగవంతుడిచ్చినటువంటి మన సంపద మనకి ఎంత వీలైతే అంతగా ఆ సత్కార్యంలో వినియోగపడేటట్లుగా మనం సమర్పించాలి అనేటటువంటి దృష్టిని కలిగి ఉండాలి. ఆ మాటిమాటికి అడుగుతూనే ఉంటారండి, అది ఎలా కుదురుతుందండి అని మనం తక్కువగా కానీ నిర్లక్ష్యంగా కానీ ఉదాసీనంగా కానీ ఇప్పుడు కాకపోతే మరొకసారి చెయ్యొచ్చులే అనేటటువంటి భావన ఎప్పుడూ పెంచుకోకూడదు. ఎన్నిసార్లు చేసినా కూడా మనం అలాంటి భావనని కలిగి ఉండకూడదు అనడానికి చెట్టు నీరు అనేటటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద చెట్లకి మళ్ళీ నీరే పోయక్కర్లేదు, అలాంటి స్థితి నీ సంపదకి ఏర్పడుతుంది అని అంటారు. ఇప్పుడు మనం ఒక సత్కార్యాన్ని తలపెట్టుకున్నాం, దాంట్లో మనం 2 విషయాలలో చక్కగా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి సంపదని వినియోగపడేటట్లుగా చేసుకుందాము. ఒకటి, అక్కడ మనం చేసుకునేటటువంటి ప్రసాద కైంకర్యంలో మన ద్రవ్యం మనం వినియోగిద్దాము అని, మనం రేపు చేసుకునేటటువంటి కార్యక్రమానికి ప్రసాదం కోసం మనం కొంత కంట్రిబ్యూట్ చేసుకుందాము అని భావనని కలిగి ఉందో, అలాగే భాగవత సత్కారము, ఈ 2 ప్రధానములు. భాగవతోత్తములకి మనం తృణమో పణమో సమర్పిస్తే అది మనకి దశగుణంగా శతగుణంగా మనకే శ్రేయోదాయకంగా పరిణమిస్తుంది అని గుర్తుపెట్టుకుందాం. భాగవత కైంకర్యానికి ప్రసాద కైంకర్యానికి యథాశక్తిగా మనం మనకుండేటటువంటి సంపదని వినియోగించుకుందాము అనేటటువంటి ఒక నిశ్చయాన్ని కలిగి ఉన్నాము. మనం వినియోగించినంత మాత్రం చేత కార్యాలు ఆగిపో, దానికి నిదర్శనమే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు స్వామివారు ప్రారంభించినప్పుడు ఉండేటటువంటి స్థితి ఏమిటి, అది మనకి కార్యరూపాన్ని దాల్చిన తర్వాత ఉండేటటువంటి స్థితి ఏమిటి, అసలు ఇది సాధ్యం కాదు, స్వామివారు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టకూడదు అని ఎంత అసాధ్యం అంటే స్వామివారి మీద కోపంతో కాదు, చాలా బృహత్తరం, ఇది ఎలా సాధ్యం, ఎలా సాధ్యం, కేవలం డొనేషన్స్ వల్ల ఎలా కుదురుతుంది అని ఎన్ని ఏళ్ళు మదన పడ్డారో అందరూ కూడా. కానీ ఇవాళ అదే ఒక పెద్ద ఆకర్షణీయమైనటువంటి విషయంగా ప్రతి మీడియాలోనూ కూడా దాని గురించే చర్చ వస్తుంది. ఇలాంటి కట్టడాలు ఎన్ని లేవు దేశంలో, ఎన్ని దేశాలలో లేవు, అదేం పెద్ద విషయం కాదు, 7 వింతలు చాలానే ఉన్నాయి మనకి. కానీ ఇక్కడ వింత ఏమిటి అని అంటే, ఒక్కొక్క కట్టడం, ఇప్పుడు తాజ్మహల్ లాంటి కట్టడం ఉందంటే ఒక ఆయన దానికి ఆయన డబ్బున్నవాడు కనుక ఏదో కట్టేశాడు అయిపోయింది, లేదా గవర్నమెంట్ నిర్మించింది ఏదో వల్లభాయ్ పటేల్ పెట్టారు అది గవర్నమెంట్ పూనుకుంది ఏదో పెట్టారు వాళ్ళు, ఇలాగా ప్రభుత్వంతోటో కేంద్రంతోటో లేక నిధులు ఉంటేనో లేక కోటీశ్వరుడు ఒకడు తన సొంతం కోసమో అలా చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ 1,000 కోట్ల ఖర్చుతో కట్టినటువంటి ఈ కట్టడం అది కేవలం భక్తులు ఇచ్చినటువంటి ధనంతో కట్టబడినది అని మన పాక్ మీడియా వాళ్ళు మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని గురించి చేసినటువంటి ఆ దీంట్లో ప్రస్తావనలో
అది అదొక విశేషమైనటువంటి పాయింట్ కింద ఇప్పుడు చెప్పుకుంటున్నారు అందరూ. ప్రభుత్వాలు కడతాయి, మహనీయులు కడతారు, కానీ ఇది భక్తజనుల యొక్క ఆ దానంతో, భక్తజనుల యొక్క డొనేషన్స్ తోటి ఇది తయారైంది అంటే ఇది నిజంగా అత్యద్భుతం. ఆ మూర్తి ఎంత అత్యద్భుతమో దాన్ని నిర్మాణం చేయడానికి అనుసరించినటువంటి విధానం కూడా అంత అత్యద్భుతము. కేవలం చినజీయర్ స్వామి వారు అలాగే సేకరించినటువంటి ధనంతో దీన్ని నిర్మాణం చేశారు అని చెప్తున్నారు. కావాలంటే దాన్ని మీరు మరొకసారి వినండి. నిజంగా అది చాలా, స్వామివారు ఆనాడు అలాగే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరి కాళ్ళలో పట్టుకొని ఒకరి చేత నిర్మింప చేయాలంటే వారికి ఆ చాకచక్యం కూడా ఉంది, కానీ ప్రతి ఒక్కళ్ళది అందులో కలవాలి అని అనుకున్నారు. కనుకే అందరికీ చెప్పారు, ఒక గ్రాము బంగారం ఇచ్చినా పుచ్చుకున్నారు, ఒక 10 రూపాయలు ఇచ్చినా తీసుకున్నారు, ఒక 100 రూపాయలు ఇచ్చినా అవకాశం కల్పించారు. అలా ఇంత మందిని కూడగట్టుకుని అందులో మేము భాగస్వాములమే అనేటటువంటి ఒక తృప్తిని ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళ లక్ష్మి వాళ్ళకే వృద్ధి పొందుతుంది. ఇదే అద్భుతమైనటువంటి ఒక సంపదని వృద్ధి చేసుకునేటటువంటి విధానము అని మనకి తెలియచెప్పడం కోసమే. అందుకే అవకాశం వచ్చింది కాబట్టి ఏ సత్కార్యం చేసుకునే అవకాశం వచ్చినా మరొక రకమైనటువంటి సంకోచాలు పెట్టుకోకుండా మనుషులకి ఇవ్వటం లేదు, మనం మంచి పనికి మనం ఇస్తున్నాం. అందుకని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటున్నాను. సమతామూర్తి ఎలాగైతే ఆగలేదో అప్పుడు కూడా ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారేమో మనకి తెలియదు. మనమైతే ఆ లిస్టులోకి చేరమో, మనం భాగ్యవంతులమే అయినాము. అలా తర్వాత ఇప్పుడు నేను రామోంజుల వారికి బంగారం ఇస్తానండి అంటే అక్కర్లేదమ్మా, నేను ఎత్తి మీద పెట్టుకో అంటారు స్వామివారు. ఇప్పుడు రామానుజుల వారి విగ్రహంలో ఆ బంగారం మనది కావాలంటే కలుస్తుందా చెప్పండి? కలవదు కదా. ఆనాడు స్వామివారు ఆ మాట చెప్పినప్పుడు మనకు తెలియలేదు, కానీ ఇప్పుడు మనకు అను నిజమే అవును కదా, మనది కూడా అందులో ఉంది కదా అనేటటువంటి ఒక తృప్తి ఉంది. చూసారా, కార్యానికి ముందు మనలో ఆ రకమైనటువంటి ఒక దీక్ష ఉండాలి, కార్యం అయిపోయిన తర్వాత కాదు. అందుకే సత్కార్యం వచ్చినప్పుడు ఇదేం బలవంతం కాదు, ఎవరు సత్కార్యం తలపెట్టినా అది జరిగిపోతుంది. ఎందుకంటే కార్యం మంచిది కనుక నిస్వార్థంగా చేస్తే కార్యం జరగడంలో లోటు ఉండదు. కానీ మనం కూడా కలవడంలో మనకు ఉండేటటువంటి ఒక సంస్కారం, మనకు ఉండేటటువంటి ఒక శ్రేయస్సు అందులో లభిస్తుంది. కనుక ఈ సందర్భంగా ఏ సత్కార్యానికైనా, రేపు మనం చేసుకునేదే అని కాదు, దేనికైనా అలా మనం ఇవ్వగలిగేటటువంటి ఒక సాత్వికమైనటువంటి దానాన్ని అలవాటు చేసుకోవాలి. అదే స్వామి చతుర్భుజాల ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ఒక సందేశంగా భావన చేస్తూ ప్రార్థితార్థ పరిదాన దీక్షితా అంటున్నారు. ప్రార్థితార్థములను ఇవ్వడంలో దీక్ష వహించి ఉన్నటువంటివి స్వామి యొక్క బాహువులు అంటున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేస్తాం. జ్యాకిణంక పరికర్మ ధర్మిణో భాంతి సుందర భుజస్య బాహవ పారిజాత విటపాయితర్థయ ప్రార్థితార్థ పరిదాన దీక్షితా. ఇవాళ సమయం ఎక్కువ ఉన్నా శ్లోకాలు మాత్రం గడవలేదు, ఒక్క శ్లోకం అయింది. ఇంత సమయం అయినా సరే ఇవాళ బండి తొందరగా నడవటం లేదు. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి మనకి విషయ వైభవం వల్ల నడవదు. అయినా 2-3 శ్లోకాల దాకా వెళ్ళిపోదానులేండి. అవసరమైన చోట అసలు ఈ అనుసంధానం కూడా కేవలం భక్తి కోసమే కాదు, భక్తితో భావనతో మన పారవస్యంతో స్వామిని సాక్షాత్కరించుకోవడం ఒక ప్రయోజనమైతే, స్వామి యొక్క ఆ వైభవాన్ని తెలుసుకుంటూ అందులో ఒక లేశ మాత్రమైనా మన జీవితంలో మనం కూడా అన్వయం చేసుకోగలిగేటట్లుగా మన ఆచరణని మనం తీర్చిదిద్దుకోవడం కూడా ఈ వ్యాసం గారికి ఒక ప్రధానమైనటువంటి ప్రయోజనం. స్వామి అడిగినవన్నీ ఇస్తాడు, స్వామి అడిగినవన్నీ ఇస్తాడు, ఈ వెళ్ళి అడిగేద్దాం, పుచ్చేసుకుందాం, హాయిగా ఉందాం అని అనుకుంటే వేస్ట్ ఇవి చదువుకోవడం. స్వామి ఎలాగైతే ఎవరైనా అడిగితే కాదనకుండా ఇవ్వాలనేటటువంటి విషయాన్ని తన ఆచరణలో చూపిస్తున్నాడో, మనం కూడా భగవద్దత్తమైనటువంటి ఈ శక్తితో ఎవరికైనా ఏదైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు మనం కూడా ఇచ్చే మనస్సుని కలిగి ఉండాలి అని కూడా మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలి. పారిజాత వృక్షాలం కాలేకపోవచ్చు, కానీ ఒక 10 రూపాయలు ఇవ్వగలిగేటటువంటి శక్తిమంతులమైతే మనం అయి ఉన్నాం కాబట్టి అలాంటప్పుడు అనవసరమైన అపోహలు పెట్టుకోకుండా సత్కార్యాన్ని చెయ్యాలి అనే విషయం మనం అర్థం చేసుకోవడం కోసం ఇంత మనం వివరణ చేసుకోవలసి వచ్చింది. ఇక 53వ శ్లోకం. సాగరంబరతమాల కానన శ్యామలర్థయ ఉదార పీవరా శేషభోగ పరిభోగ భాగిన
తన్నిభా వనగిరీశుర్భుజా. మూడవ శ్లోకం. ఇందులో క్రియాపదం అంటూ ప్రత్యేకించి ఏమీ లేదు. ఇందులో మనకి శ్లోక అన్వయ అంటే వాక్య అన్వయమును పూర్తి చేసుకునేటటువంటి పదంగా మనం భావన చేసుకోవాలి. వర్ణన దేని గురించి సాగుతోంది? భుజాహ. ఇంతవరకు ఏ పద ప్రయోగం జరిగింది? బాహవహ అన్నారు. బాహు శబ్దం ఈ రెండు అంతకు ముందు రెండు శ్లోకాలలోనూ ప్రయోగింపబడింది. ఇందులో మనకి ఆ బాహువు అనే దానికే పర్యాయ పదంగా భుజాహ, ఇది కూడా మనకి బహువచనంలోనే ప్రయోగింపబడుతుంది. అంటే భుజములు రెండు కాదు, అంతకంటే ఎక్కువ అనే విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది ఎవరి భుజములు అంటే వనగిరీశుతురు భుజాహ, వనగిరీశుని యొక్క భుజములు. ఎటువంటి భుజములు అనంటే సాగర అంబర తమాలకానన శ్యామలర్థయః అంటున్నారు. శ్యామలత్వం అంటే నల్లతనము అని అనుకుందాం, అంటే గాఢత్వము అని అనుకుందాం. ఇప్పుడు స్వామి యొక్క బాహువుల యొక్క రంగుని మనకి చెప్తున్నారు. ఏ రంగు అనంటే సాగరం అంటే సముద్రం. సముద్రంలో ఎన్ని రంగులు ఉండనివ్వండి, సముద్రము నీలము అని మనకి ఒక గాఢమైనటువంటి నీలవర్ణంగా మనకి సముద్రాన్ని చెప్తున్నారు. అలాగే అంబర, అంబరం అంటే ఆకాశం, ఆకాశం కూడా నీలవర్ణాన్ని కలిగి ఉంటున్నది. సాగర అంబర ఇవి రెండు నీలవర్ణానికి గుర్తులు. మనం రోజు చూస్తూ ఉంటాం కనుక మనకి ఆ రంగు మనస్సులో భాసిస్తుంది. ఇక తమాలకాననా, తమాలం అంటే మద్ది చెట్టు. తమాలకానము కాననము అంటే మద్ది చెట్లతో నిండినటువంటి ఒక అరణ్యము. ఇది ఏ రంగుకి గుర్తు అనంటే బాగా ముదర ఆకుపచ్చ వర్ణం, అదే నలుపు అని అనుకుందాం అనమాట. ముదర ఆకుపచ్చ నలుపు ఇవి రెండు కూడా పెద్ద తేడాగా మనకి కనిపించవు. తమాలము కాననము యొక్క శ్యామలర్థయ, శ్యామల వృద్ధి కలిగినవి అంటే నల్లతనం అనేటటువంటి సంపద కలిగి ఉన్నవి అని అంటున్నారు. తమాల వృద్ధయ, వృద్ధి అంటే సంపద. ఎటువంటిది? ఆకాశంలా నల్లగా ఉన్నాయి, అలాగే సాగరంలా నల్లగా ఉన్నాయి, అలాగే తమాల వృక్షములతో కూడినటువంటి కాననంలా నల్లగా ఉన్నాయి, సమృద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు సాగరమైన ఎందుకు నీలంగా ఉంటుంది అంటే అధికమైనటువంటి జల సంపద కలిగి ఉంది కనుక. అంబరమైన ఎందుకు నీలంగా ఉంటుంది అంటే విస్తృతమైనటువంటి ఏదైనా విస్తృతి బాగా అధికంగా ఉంటే అది నీలవర్ణంలోనే ఉంటుంది. అందుకే పరమాత్మ కూడా నీలమేఘశ్యాముడు అని చెప్పడానికి, నీలవర్ణుడు అని చెప్పడానికి ఆ తత్వానికి ఇక అవధి లేదు. ఆకాశానికి అవధి లేదు, సాగరానికి అవధి లేదు, అలాగే స్వామి యొక్క ఆ పరతత్వానికి కూడా అవధి లేదు కనుక అది నీలవర్ణము అని చెప్పబడుతుంది అంటారు తత్వవేత్తలైనటువంటి వారు అందరూ కూడా. అలాంటి స్వామి వృద్ధి కలిగినటువంటి స్వామి యొక్క భుజములు ఉదార పీవరా. మామూలుగా మనకి ఉదారము అంటే అర్థం తెలుసు. ఏమిటి ఉదారము అని అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా ఔదార్యము, ఇచ్చేటటువంటి మనస్సుని కలిగి ఉండడము అని అర్థం. ఔదార్యము అంటే దాతృత్వము అని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉదారము అంటే మరొక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఉదారము అంటే దాతృ అనే అర్థము ఉంది, అలా కాకుండా మహత్వము అనే అర్థం కూడా ఉంది. ఉదార దాతృ మహతో అని అంటారు. వళ్ళల్ పెరుం పశుక్కళ్ అంటుంది ఆండాళ్ళమ్మవారు. ఉదారములైనటువంటి పెద్దవైనటువంటి పశువులు అని వాటిని ఆచార్య స్థానంలో మనం చెప్పుకుంటామే. ఇక్కడ ఉదార పీవరా, పీవరము అంటే బలమైనవి, ఉదారములు అంటే పొడవైనవి అని మనం చెప్పుకోవాలంటే గొప్ప బాహువులు అని చెప్పుకోవచ్చు. చాలా పొడవై దీర్ఘములైన బలములైనటువంటి బలము కలిగినటువంటి బాహువులు భుజములు స్వామివి అని మనం భావన చేస్తూ శేషభోగ పరిభోగ భాగినః. ఇక్కడ భోగము భాగము పరిభోగము అని మూడు పదాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. భోగము అని ఒక పదం ఉంది,
శేషభోగం అనే పదం దగ్గర, అలాగే పరిభోగా అనే ఒక పదం ఉంది, భాగా అనేటటువంటి ఒక పదం ఉంది. భాగము అంటే మనకి తెలుసు, మన నిత్య వ్యవహారంలో చెప్పేటటువంటి ఒక మాట. ఇక భోగము అనేది మనం వ్యవహారంలో వాడేటటువంటి అర్థం కాకుండా, భోగము అని అంటే శరీరము అని అర్థం, అన్ని శరీరాలకి భోగం అని అర్థం. అందుకే అంటే ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పడం కాదు, కానీ ఒకప్పుడు ఈ వేశ్యా వృత్తిలో ఉండేటటువంటి వారిని భోగం వాళ్ళు అని అంటూ ఉండేవారు. అంటే శరీరాన్నే తమ పెట్టుబడిగా చేసి తద్వారా సంపాదన చేసుకునేటటువంటి వారికి ఉండేటటువంటి ఒక వ్యవహార నామం అన్నమాట. అంచేత భోగము అని అంటే ఇక్కడ శరీరము అని అర్థం తీసుకుంటే, శేషభోగా అంటే సర్ప శరీరము అని అర్థం. ఆదిశేషుని మీద ఆయన శయనిస్తాడు అని మనకు తెలుసు. శేషభోగము అంటే ఆదిశేషుని యొక్క శరీరము అని తీసుకుందాం. దాని యొక్క పరిభోగం అంటే అనుభవము అని అర్థం. స్వామి దేని మీద శయనించి ఉంటాడు? ఆదిశేషువు మీద శయనించి ఉంటున్నాడు. ఆ భోగాన్ని, ఆ పరిభోగాన్ని, ఆ అనుభవాన్ని ఆయన పొందుతూ ఉంటాడు. ఇప్పుడు ఆయన పడుకున్నప్పుడు, రంగనాథుణ్ణి మనం సేవించేటప్పుడు చెప్పుకున్నామే, శ్రీరంగ గద్యం చెప్పుకున్నప్పుడు ఒక చేతిని ఉపధానంగా చేసుకున్నాడు, ఒక చేతిని చాచిపెట్టి ఉన్నాడు అని సప్తప్రాకార మధ్య అనే శ్లోకాలు చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నామే. అప్పుడు ఆ చెయ్యి దేనిని ఒత్తి పట్టుకుని ఉంటుంది అని అంటే శేషభోగాన్ని ఒత్తి పెట్టుకుని ఉంటుంది. కనుక ఆ చేతికి ఆ శేషభోగ స్పర్శ పరిపూర్ణంగా కలుగుతూ ఉంటుంది. శేషభోగ సర్ప శరీరం యొక్క పరిభోగ అనుభవము కలిగినట్టు, అనుభవము యొక్క భాగినహ భాగమును కలిగినవి అంటే శేషభోగమును మందు శయనించినటువంటి స్వామి యొక్క శరీరములో ఈ భుజములకి కూడా ఆ అనుభవ భాగము పరిపూర్ణంగా ఉంది. మనకి ముకుందమాలలో చివరి శ్లోకం ఒకటి ఉంది చూసారా, క్షీరసాగర తరంగ శీకరాసార తారకిత చారుమూర్తయే భోగి భోగ శయనీయ సాయినే అనే పదం మనకు అక్కడ వస్తుంది. భోగి శేషభోగ అని ఇక్కడ ఉంది, అక్కడ భోగి భోగం అంటారు. అంటే భోగం అంటే అక్కడ పణములు అని కూడా అర్థం వస్తుందన్నమాట. భోగి అంటే పణములు కలిగినది సర్పము అని అర్థం. శేషభోగ పరిభోగ భాగినహ ఆ శేషతల్పము మీద శయనించేటటువంటి ఒక స్వభావము కలిగినవి. తన్నిభా అంతేకాదు, ఇంతవరకు మనకి నల్లగా కనిపిస్తున్నాయి, నీలంగా కనిపిస్తున్నాయి, సాగర వర్ణంలో కనిపిస్తున్నాయి, అలాగే సముద్ర వర్ణంలో, అది ఆకాశ వర్ణంలో కనిపిస్తున్నాయి, తమాలకాననపు వర్ణంలో కనిపిస్తున్నవి ఇప్పుడు హఠాత్తుగా రంగు మారిపోయాయి. ఎలాగా? ఎందుకంటే ఆ చేతిని ఇలాగా ఆదిశేషుని శరీరం మీద ఆంచి ఉంచితే ఇప్పుడు ఆ చేతుల మీద ఆదిశేషుని యొక్క రంగు అది పరిణమిస్తోంది. ఆదిశేషువు ఎలాగైతే మెత్తగా పొడవుగా ఉన్నాడో ఈ చెయ్యి కూడా అలాగే ఉన్నాయి. తన్నిభా అంటున్నారు, అది అలా వాటి దానితో సమానంగా ఉన్నాయి. దేంతో? శేషభోగంతో సమానంగా ఉన్నాయి. అంటే అంత దీర్ఘంగా ఉన్నాయి, అంత మృదులంగా ఉన్నాయి, అంత మంచి వాసనత్మకంగా ఉన్నాయి, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. ఏదైనా మనం చెప్పుకోవచ్చు. తన్నిభా వనగిరీషుతు భుజాహ వనగిరినాథుని యొక్క భుజములు అంటున్నారు. ఇందులో ఆయన శయనకాలికమైనటువంటి సౌందర్యంలో ఆ హస్తములని, భుజాలని మనం సేవించవచ్చు, వాటికి ఉండేటటువంటి అద్భుతమైనటువంటి వర్ణాన్ని మనం సేవించవచ్చు, వాటికి ఉండేటటువంటి దీర్ఘాన్ని అంటే సుందర ఆయత భుజం అన్నప్పుడు అవి బలమైన భుజములు, అవి దీర్ఘములైనటువంటి భుజములు అని 3వ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు. ఇక ఇదొక్కటి చెప్పుకొని మనం ఈనాటి గోష్ఠిని పరిపూర్ణం చేసుకుందాం. 4 శ్లోకాలు మనం నేర్చుకున్నట్లుగా అయిపోతుంది. 54వ శ్లోకం చూడండి. అహమహమికాభాజో గోవర్ధనోత్తృతి నర్మణి ప్రమథన విధావబ్ధేర్లబ్ధ ప్రబంధ సమక్రియా అభిమత బహుభావా కాంతాభిసరణ సంభ్రమే వనగిరిపతేర్బహా శుంభంతి సుందరదోహో హరే. మరొకసారి చదువుతాను, కొంచెం పెద్ద శ్లోకం కదా, జాగ్రత్తగా చూడండి. అహమహమికా భాజో
गोवर्धनोद्धृति नर्मणि प्रमथनविधावप्ने लब्धप्रबन्धसमक्रिया अभिमत बहुभावा आ पदं जाग्रतगा गमनिंचुकोनि अभिमत बहुभावा कांताभिसरण संभ्रमे वनगिरिपते बहा शुंभंती सुंदरदोहो हरे इंदुलो क्रियापदं शुंभंती अनेदि क्रियापदं శుంభంతి అంటే కూడా విలసిల్లుతున్నాయి ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి అర్థం అన్నమాట. యథాక్రమంగా మనం శుంభంతి అంటే ఏవి అని అంటే బాహా బాహువులు ఒక దాంట్లో భుజాలు అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ బాహు శబ్దాన్ని ప్రయోగిస్తున్నారు బాహా బాహువులు. ఎవరి బాహువులు అంటే వనగిరిపతే బాహా వనగిరినాథుని యొక్క బాహువులు. ఆ వనగిరినాథుని యొక్క పేరేమిటి అంటే సుందరదోహో బాహా సుందరబాహుస్వామి యొక్క బాహువులు అని చెప్పుకోవాలి. హరే బాహా ఇక్కడ సుందరదోహో బా హరే అనేటటువంటి రెండు మా నామాలు మనకి ఇందులో చెప్పబడుతున్నాయి. ఇంతకుముందు మనం అనుకున్నాం హరి అనేటటువంటి ప్రయోగం ఏ శ్లోకాలలో వచ్చింది అనేది ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా. మనం చతుర్విశతి నామాలలో ఏ నామాలు మనకి రిపీటెడ్గా ప్రయోగిస్తున్నారు అన్న దాంట్లో హరి పదం 3 సార్లు ప్రయోగింపబడింది అని శ్లోక సంఖ్యను కూడా మనం తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు మరొకసారి హరే అనేటటువంటి పద ప్రయోగం మనకి తెలుస్తోంది. హరి అనంటే హరించేవాడు, హరి అనంటే ఎన్నో రకాలైనటువంటి అర్థాలని మనం చెప్పుకున్నాము. సుందరదో హరే బాహా శుంభంతి ఎలా ప్రకాశిస్తున్నాయట అంటే ఆ బాహువులకిట. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన మనస్సు స్థిరంగా ఉంటుందా చెప్పండి. మొదట ఎలా ఉంటుంది అంటే యాత్ర అనుకునేసరికల్లా ఏదో ఆ ట్రైన్ టైములు కానీ ఆ ఫ్లైట్ టైములు కానీ మనకు అనుకూలంగా కుదిరిపోతే అంతే చాలు అని మొదట మనం ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం లేదా చేయిస్తాం పిల్లల చేత. ఇప్పుడు టైమింగ్స్ కుదిరేసినాయి కానీ రేట్లు కూడా చక్కగా తక్కువ రేట్లలో అయితే మనకి బెంగలేదు, ఎవరిని ఎవరిని మరో అడగక్కర్లేదు అని తర్వాత మనకి రేట్ తగ్గితే బాగుంటుంది అని అంటుంది. అది కూడా తగ్గింది మన అదృష్టం ఆచార్య మంగళాశాసనంతో. ఇప్పుడు తీరా టికెట్ తీసేసుకున్నాం, వెళ్ళిన తర్వాత రూములు ఎలా ఉంటాయో, మనకైతే ఏసీ రూమ్ ఉంటే పర్వాలేదు అని రూమ్ కూడా దొరికింది. అప్పుడు ప్రసాదం టైంకి పెడతారా, నాకు అసలే షుగరు అని మొదలవుతుంది. ఇక ఒకటా రెండా వీటన్నింటినీ మించి అసలు దర్శనం బాగా అవుతుందా అన్న ఆలోచన లాస్ట్ ప్రిఫరెన్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇల్లు కదిలి వెళుతున్నావు అని అంటే ఎన్ని సౌఖ్యాలు ఉండాలి, ఏది ఒకటి కుదిరితే ఇంకోటి, ఒకటి కుదిరితే ఇంకోటి, దాని మీదకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇదేం తప్పు కాదు, సహజం. మన మనస్సుకి సహజంగా కలిగేటటువంటి ఆలోచనలు ఇవి. ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటున్నారు అంటే ఆ బాహువు కూడా అలాగే ఆలోచిస్తున్నాయట. ఎలాగా అని అంటే అందులో మనం కూడా ఎలా ఉంటాము అని అంటే మేము ముందే చెప్తున్నాం ఎంతమంది వస్తారు అని అడిగారు అందుకని ఎంతమంది వస్తారో చెప్పాలి, అందుకని మీరు కాస్త ఎవరెవరు వస్తున్నారో తెలియచేయండి అని అన్నాం కదా. ఇప్పుడు ఇంకోటి యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అక్కడ చేసేటటువంటి ఏర్పాట్లలో వాళ్ళకి అప్రాక్సిమేట్ గా ఇంతమంది అని చెప్తున్నాం మనం. చెప్పినప్పుడు ఇప్పుడు ఇప్పటికి ఉన్న పరిస్థితిని బట్టి చెప్పాలి అంటే మినిమం 50 మాక్సిమం 100 అని చెప్పాలి, అంతకంటే మరొక అవకాశం మనకి లేదు. మినిమం 50 అయితే ఉంటాం, స్వాములే ఓ 10 మంది పైన మనకు ఉంటున్నారు కాబట్టి మనం అంతవరకు ఉంటాం. ఇంతవరకు నేను ఎలా గడుపుతూ వస్తున్నానమాట. ఇప్పుడు సపోజ్ అంతకంటే ఎక్కువ వాళ్ళైనా వంట వాళ్ళని మాట్లాడాలి, వాళ్ళకి రేట్లు మాట్లాడుకోవాలి, ఏవో ఇవన్నీ ఉంటాయి కదా పద్ధతులు. ఇప్పుడు సాపాటు అయితే ఎవరికైనా మనం తప్పనిసరిగా పెడతాం, ఏదో లేదో మనం కొంచెం తగ్గించుకునేనా, మధ్య జనాలు ఎక్కువైతే ఏదో సర్దుకుంటాం పర్వాలేదు. కానీ అకామిడేషన్స్ అయితే అలా మనం చెయ్యలేం కదా. అందుకని ఇప్పుడు ప్రాధాన్యం ఎలా ఉంటుంది, మేము వస్తున్నామని ఎవరైతే ముందు చెప్తున్నారో వాళ్ళకి లిస్ట్ లో ముందు అవకాశం ఉంటుంది అనమాట. మిగిలిన వాళ్ళు వాళ్ళ ఇబ్బంది
ఇబ్బందైనా సరే కాస్త జాగ్రత్త పడాల్సి తప్పదు మరి. ఇంకా అంటే ఉంటే అందరికీ వచ్చేసిన ఇబ్బంది లేదు, లేనప్పుడు ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే నేను ముందంటే నేను ముందు అన్నట్లుగా ఉంటుంది అక్కడ. కానీ ఇచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఎలా ముందుని లెక్కిస్తాము అని అంటే వాళ్ళు ముందు చెప్పారండి, వాళ్ళు ఎప్పటి నుంచో టికెట్ బుక్ చేసుకున్నారండి, ఇదండి అదండి అని ఏమో కొన్ని రీజన్స్ పెట్టుకుంటాను కదా. ఎవరికైనా నేను ముందంటే నేను ముందు అని ఉండాలని ఉంటుంది. అప్పుడు ఎన్ని గొడవలు అవుతాయో నాకంటే మీకే బాగా తెలుసు. యాత్రలకు వెళ్ళి వస్తున్నారు కాబట్టి మన చాకచక్యం కానీ, మన మాటల చతురత కానీ, మన తెలివితేటలు కానీ, మనం ఇంకొకళ్ళని డుమ్మా కొట్టించడంలో ఉండేటటువంటి ఒక అతి తెలివులు కానీ ఇవన్నీ బాగా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ తెలివైన వాళ్ళ దగ్గర పని చేయవచ్చు. ఏదో మీకు లొంగి మీరు చూపించేటటువంటి ఆ దాన్ని ఏమిటంటారు, బెల్లం ముక్క కోసం ఆశపడే వాళ్ళైతే అలా లొంగుతారు. కానీ మీరేం మాకు అలాంటివి ఇవ్వక్కర్లేదు, మేము పద్ధతిలో వెళ్ళిపోతాము అనుకున్న వాళ్ళ దగ్గర ఇవేమీ పని చేయవు కాబట్టి ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకేం పర్లేదు, నేను ఉన్నాను నేను ఉన్నాను నేను ఉన్నాను అని చెప్తూ ఇక తీసుకునేవాడు ఆయన ఇష్టంతో తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ నాలుగు బాహువులు ఉన్నాయే, వీటికి పాపం ఎప్పుడూ ఒక తెలియని టెన్షన్ 24 అవర్స్ ఉంటుంది. 24/7 అన్నట్టుగా చెప్పాలి, 24 గంటలు వారం రోజులు అంటే ఎప్పుడూ కూడా ఒకటే బెంగట ఈ నాలుగు చేతులకి. ఏమిటిట అని అంటే, మంచి పని చేసినప్పుడు నన్ను ముందు తీసుకుంటే బాగుండు, నన్ను ముందు తీసుకుంటే బాగుండు, నన్ను ముందు తీసుకు. మంచి పని స్వామి చెడ్డ పని చేస్తాడా ఎక్కడైనా? కానీ ఇది చాలా వైరల్ అవుతుంది, అందరి దృష్టి పడుతుంది, అలాంటప్పుడు నన్నే తీసుకుంటే బాగుండు కదా అని అనుకుంటూ ఉంటాయట. అలాంటి వైరల్ అయ్యేటటువంటి సన్నివేశాలు ఏమిటా అంటే, గోవర్ధనోత్తరణ ఉంది. ఆయుధాలంటే పోనీ నాలుగింటితోటి పట్టుకుంటాడు. గోవర్ధనోత్తరణం ఎలా చేశాడు, ఒక చేత్తోటే చేశాడు. ఏ చెయ్య, కుడమ చెయ్య, ఎడమ చెయ్య, ఇవన్నీ భాగవతామృత వర్షి మన సాతులూరి వారి ప్రవచనాలలో మీరందరూ బాగా వినే ఉంటారు. ఫోటోల్లో ఎడం చెయ్యి ఉంటుందా, కుడి చెయ్యి ఉంటుందా, పోతన గారే అని చెప్పారు వ్యాస మహర్షి. గొప్ప టాపిక్ అదంతా కూడాను. సరే అందులోకి ఇప్పుడు మనం వెళ్ళచ్చు. ఈ గోవర్ధనోత్తరణం చేసేటప్పుడుట స్వామి చేత్తోటే కదా ఇలా పట్టి ఇలా తీసి వేలు మీద పెట్టుకున్నాడు కదా, అప్పుడు ఆ బాహువులకున్న టెన్షన్ చూడాలట. నన్ను నన్ను నాతో చేస్తే బాగుంది. ఆహా మహామికా భాజ, శ్లోకం చూడండి ఇప్పుడు. ఆహా మహామికా అంటే నేను 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 అనేటటువంటి ఒక భావన. అహం 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 అన మనం ఈ అహమహమిక మనకి ఉంటుంది ఎప్పుడు, ప్రసాదం ఇచ్చేటప్పుడు. ప్రసాదం పుచ్చుకోవాలి అనంటే నేను 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 నేను, పని చెయ్యాలి అనంటే మాత్రం మాకు అవదండి, మాకు ఇంట్లో టైములు కుదరవండి అని అహమహమికలు ఉండవు. కానీ ప్రసాదాల దగ్గర కానుకల దగ్గర అయినా మాత్రం అహమహమికలు తప్పనిసరిగా ఉంటాయి. ఈ బాహువులకి పని చేయడంలో సంతోషం కనుక అహమహమికా భాజ, ఎంచేత అది సరదా వాళ్ళకి. ఏంటి అది భారం అనుకోవట చేతులు, ఎందులో గోవర్ధన ఉద్ధృతి నర్మ, గోవర్ధనోద్ధరణో అనేటటువంటి ఒక నర్మ అంటే ఒక కేళి విలాసంలో నేను ముందంటే నేను ముందు అని పరుగులు పెడుతూ ఉంటాయట. అంటే కోరుకుంటూ ఉండేటటువంటి లక్షణం కలిగినవి స్వామి యొక్క నాలుగు భుజాలు కూడా. అదృష్టం ఒక భుజానికి దక్కిందనమాట. ఇక ఇంకొకటి ఏమిటి అంటే ప్రమథన విధో, ప్రమథనం అంటే చిలకడం, మథనం అంటే చిలకడం. ప్రమథన విధో దేన్ని చిలికేరు, అబ్ధే సముద్రాన్ని చిలికేటప్పుడు. ఇప్పుడు గోవర్ధనోత్తరణం దగ్గరైతే స్వామి అన్ని చేతులకి సమానమైనటువంటి అవకాశం ఇవ్వలేడు, ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒక చేతితోటే ఆ పని చెయ్యాలి కనుక ఒక్కదానికే వచ్చింది, మిగిలినవి చిన్నపోక తప్పలేదు. సరే ఎప్పుడు అలా చిన్న పుచ్చితే ఎలాగా, బెంగలేదు. ఇప్పుడు మనం రేపొద్దున్న చాతుర్మాస్యంలో ఈ కార్యక్రమం చేసుకుని వచ్చిన తర్వాత మనం ఆచార్యులకి కూడా మనం సేవించుకుని దాసోహ సమర్పణం చేసుకుంటాం కదా, అప్పుడు ఇక్కడ ఉండే సుందరబాహు స్వామిని కూడా మనం సేవిస్తాం. చాతుర్మాసంలో స్వామివారిని సేవించినటువంటి ఫలితాన్ని కూడా మనం పొందుతాం కదా. అలాంటప్పుడు అక్కడ మనకి తొందరపాటు అక్కర్లేదు, నేనంటే నేను అని బెంగపడక్కర్లేదు. ఎంతమంది వచ్చినా అక్కడ ప్రసాదం ఉంది, ఎంతమంది వచ్చినా అక్కడ జాగా ఉంది. ఇప్పుడు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం కూడా అయిపోయింది కనుక హాయిగా కూర్చొని మనం స్వామివారి ప్రవచనాన్ని వినొచ్చు. ఎక్కడైనా కూర్చొని ఇక్కడ సుందరబాహు స్వామి సన్నిధిలో హాయిగా మనం సుందరబాహుత్సవాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ అందరూ సమానమే, ఎవరు ముందు చెప్పక్కర్లేదు, ఎవరు పేర్లు ఇవ్వవలసినటువంటి అవసరం
చూడడం లేదు. అలాంటి సన్నివేశం కూడా ఒకటి క్రియేట్ చేయాలి కదా. ఈ బాహువులకి అలాంటి సన్నివేశం ఒకటి వచ్చిందిట. ఎప్పుడు? క్షీరసాగర మథన సందర్భంలో. అప్పుడుట ఆ నాలుగు చేతులు కూడా ఆ క్షీరసాగర మథనం చేసేయి అని అంటారు. అప్పుడు సేమ్ ఇంపార్టెన్స్, గోవర్ధనగిరి దగ్గర అయితే ఒకదానికి, కానీ ఇప్పుడు అన్నింటికీ వచ్చాయి. నిజానికి స్వామి నాలుగు చేతులే చేసాయి తప్ప ఆ దేవతలు ఏం చేశారు, ఆ రాక్షసులు ఏం చేశారు అంటారు మనకి తిరుచ్చంద విరుచనంలో తిరుముడిసై ఆళ్వార్లు. ఆ పాసల సంఖ్య కూడా చెప్తాను, రేపు మీరు చూసుకొని రండి. తిరుచ్చంద విరుత్తంలో 21వ పాసురం గుర్తుపెట్టుకోండి, రేపు మనం అనుసంధానం చేసుకుందాం. ప్రమథన విధావప్తే, క్షీరసాగరాన్ని మధించేటప్పుడు లబ్ధ పొందినటువంటి ప్రబంధ సమక్రియా, ప్రయత్నముతో సమానమైనటువంటి క్రియను పొందినవి. దేవతలు రాక్షసులు ఏ ప్రయత్నమైతే చేశారో ఈ నాలుగు బాహువులు కూడా అదే పని చేశాయి. నిజానికి బాహువులే చిలికాయి తప్ప రాక్షసులు దేవతలు కానీ కాదు. అక్కడ సమ ప్రాధాన్యం ఉంది ఈ చేతులన్నిటికీ. అప్పుడు చేతులు ముడుచుకొని ఉండలేదు, నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని సమ ప్రాధాన్యంతో సమక్రియ కలిగి ఉన్నాయి. నాలుగు కూడా మథనాన్ని చేసేయి. ఇక మరొక స్థితి ఏంటి అంటే అభిమత బహుభావా, రెండు కాదు నాలుగు ఉన్న ఈ బాహువులకి చాలదుట. ఏమనిపిస్తుంది, ఇంకా ఉంటే బాగుండు ఇంకా ఉంటే బాగుండు అనుకుంటు. బహుభావం అంటే బహు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలి అనేటటువంటి భావన అభిమత కోరబడుతూ ఉంటుందిట. ఎప్పుడు? ఈ బాహువులకి. కాంతాభిసరణ సంభ్రమే, లక్ష్మీదేవి వంటి దేవేరులని ఆలింగనం చేసుకునేటటువంటి ఆనందంలో ఈ బాహువులకి నాలుగు చాలవు, ఇంకా బాహువులు ఉంటే బాగుండును అనేటటువంటి కోరిక కలిగేటట్లుగా ఉంటుంది. అహమహమిక గోవర్ధనోద్ధరణం అనేటటువంటి క్రీడలో సమక్రియ క్షీరసాగర మథనం సమయంలో ఇంకా కావాలి, ఇంకా చేతులుంటే బాగుండు, ఇంకో రెండు ఉంటే బాగుండు, ఇంకో పది ఉంటే బాగుండు అనేటటువంటి కోరిక కాంతాభిసరణ సంభ్రమే, దేవిమార్లని ఆలింగనం చేసుకునేటప్పుడు కలిగేటటువంటి భావన ఇంకా అధికంగా బాహువులు ఉంటే బాగుండును అనే భావన కలిగినటువంటి వనగిరి పతే బహాహా శుంభంతి సుందరదోహో హరే అంటూ ఆ బాహువులకు ఉండేటటువంటి అనేకత్వాన్ని మనకి ఈ శ్లోకంలో అందంగా వర్ణిస్తూ 51, 52, 53, 54 శ్లోకాలతో, నాలుగు శ్లోకాలతో భుజవర్ణనని కోరుతారు.